దేవుని నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరలా కొంత గ్యాప్ తర్వాత ఇలా మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషకరంగా నాకున్నది. ఒక మంచి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఈ అంశాలని మళ్ళా మేము ముందుకు సాగిస్తాము. ముందుగా నా స్నేహితుడు మీ అందరికీ తెలిసిన బ్రదర్ అనిల్ కుమార్ గారిని ముందు మనం ఆహ్వానిద్దాం. దాని తర్వాత అంశం మీద మేము చర్చించడం జరుగుతుంది. అది ఏ అంశమో మీకు తెలియజేయడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, అనేది మీకు పంచండి. చాలా ఉపయోగకరమైన వీడియోగా ఇది నిలిచిపోతుంది. మొట్టమొదటిగా అనిల్ గారిని ఆహ్వానిద్దాం. బ్రదర్ వందనాలు. బ్రదర్ వందనాలు సార్. ప్రైజ్ లాడ్ సార్. ప్రైజ్ లాడ్ అండి. మరి చాలా రోజుల తర్వాత మరలా మిమ్మల్ని ఇలా మా లైవ్లో చూడడం సంతోషకరంగా ఉంది. మరి హనీజాసన్ గారి అక్రమ అరెస్టు తర్వాత ఆయన విడుదల పొందడం, మరి ఆయనతో పాటు నేను ఇటు అటు తిరగడం, చాలామంది మమ్మల్ని ఆహ్వానిస్తూ ముందుకు మేము సాగడం జరుగుతుంది. ఈ క్రమంలో కొంచెం మనకు గ్యాప్ వచ్చింది, నో ప్రాబ్లం. మళ్ళీ మనం స్టార్ట్ చేద్దాం, ముందుకు వెళ్దాం. ఈరోజు మంచి అంశం మీద మిమ్మల్ని నేను ప్రశ్నిస్తాను. దానికి మీరు జవాబు, చక్కటి జవాబు ఎప్పుడు చెప్పే రీతిగానే మీరు ఇస్తారు ఖచ్చితంగా నాకు తెలుసు. మనం ఇదివరకు చాలా వీడియోలు చేసి ఉన్నాము. అందులో ముఖ్యమైనది ఆర్య ద్రవిడ సిద్ధాంతం. ఇప్పుడు ఆర్యలు బయట నుంచి వచ్చారు అని మీరు ప్రూవ్ చేస్తూ చాలా వీడియోలు మనం చేయడం జరిగింది. అది భాష మీద కావచ్చు, లిపి మీద కావచ్చు, అలాగే మైగ్రేషన్ ఆఫ్ ఆరియన్స్ టు ఇండియా ఎలాగనేది ఎన్నో మనం చూపించడం జరిగింది ఆధారాలతో. మరి ఆర్యులు రాకముందు ఈ భారత భూమి మీద ఎవరున్నారు, వారు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు వారు ఎవరు అనే ప్రశ్నలు నాకు రేజ్ చేయడం జరిగింది. మీకు ఫోన్ చేసి అడిగిన వెంటనే మీరు స్పందిస్తూ దీని మీద మనం మంచి పాఠం మళ్ళీ మనం తీద్దాం. ఎందుకంటే దీర్ఘ పరిశీలన, మరి ఇద్దరు మనం చర్చించుకున్నప్పుడు దీర్ఘ పరిశీలన మనం చేయడం, ఒక మంచి అంశం తయారైంది సార్ మనం రెడీ చేశాను, మరి మనం ముందుకు సాగదు అనగానే వెంటనే నేను లైవ్కి రెడీ చేయడం జరిగింది. ప్రేక్షకులు కూడా చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. మన కాంబినేషన్లో ఎన్నో వీడియోస్ చాలామంది వీక్షిస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు, సార్ ఏంటి సార్ మరి ఆపిస్తారు, మీరు మళ్ళీ రావాలి, మళ్ళీ మీరు మంచి విషయాలు చెప్పాలి అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. వారందరికీ కానుకగా ఈరోజు ఒక మంచి అంశాన్ని, అసలు ఈ భారతదేశం మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆదిలు రాకముందు ఉన్న జనాభా అసలు ఎక్కడి నుంచి వచ్చారు అనే అంశం చాలా ప్రాముఖ్యమైన అంశం. ఈ అంశం మీద నేను బైబిల్ను అడిగానండి ప్రశ్న. బైబిల్ని అడిగినప్పుడు బైబిల్ ఒక చక్కటి విషయాన్ని చెప్పింది ప్రపంచానికి. నిజంగా మన భారతదేశంలో ఉన్న గ్రంథాలని, ప్రజెంట్ ఉన్న గ్రంథాలను మనం అడిగాం అనుకోండి, మనుషులు ఎక్కడి నుంచి వచ్చారంటే నేను నా డౌట్ అడిగిన తర్వాత మీకు మీద వస్తాను. వాయిస్ వస్తుందా అది? మీ మైక్ సెట్ చేసుకోండి. ఓకే, రైట్ 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 ఓకే రైట్ రైట్ ఓకే. వినబడుతుందండి నా వాయిస్? వినబడుతుందా? నౌ ఇట్స్ ఓకే. ఓకే రైట్ రైట్ రైట్. ఈ భారతదేశపు గ్రంథాలను మనం అడిగాం అనుకోండి, వారు ఏమంటారంటే బ్రహ్మ వారి ముఖం నుండి బ్రాహ్మణుడు, మరి జబ్బల నుంచి క్షత్రియుడు, మరి తొడల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు అని ఒక నాలుగు డివిజన్స్ మనకు కనబడతాయి వాళ్ళు చెప్పే రీతి పుస్తకాల్లో ఉన్నదే. అంటే మనుషులు నాలుగు రకాలుగా పుట్టారు, వాళ్ళు ఒకటి కాదు అని ఒక కాన్సెప్ట్ మనకు కనబడుతుంటుంది వాళ్ళ గ్రంథాల్లో. ఇక బైబిల్ అడిగినప్పుడు, నేను బైబిల్ అడిగినప్పుడు అద్భుతమైన విషయం వారు చెప్పిన దానికి ఆపోజిట్గా కనబడుతుంది. అదేంటంటే అపోస్తుల కార్యాలు 17:26 చదువుతాయి మనకు గనుక, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకను నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అన్నాడు. ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఒకరి నుండే సృష్టించాడు ప్రతి జాతి మనుషులను. అది ఆర్యులు కావచ్చు, ఆర్యులకు ముందున్న భారతదేశంలో ఉన్న మనుషులు కావచ్చు,
ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి మనిషి, ప్రతి జాతి మనిషి ఒకళ్ళ నుండే వచ్చారు అని ఒక ఛాలెంజింగ్ స్టేట్మెంట్ ఇక్కడ మనకి అపోస్తుల కార్యాల్లో కనబడుతుంది. ఇప్పుడు నా ప్రశ్న, ఆర్యులు రాకముందు ఉన్న జనాభా, భారతదేశంలో ఉన్న జనాభాకి బైబిల్కి ఏదైనా సంబంధం ఉందా? ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్నానండి, మీ ఇంట్రొడక్షన్తో ఆ టాపిక్లో తెల్లగా మీరు వెళ్ళిపోవచ్చు. మనం పీపీటీ కూడా చూపించి ప్రపంచానికి తెలియజేద్దాం. రైట్, మొట్టమొదట ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. జాన్ కొయ్య గారు అటు ఇటు ఇటు అటు తిప్పి ఒక కొన్ని ప్రశ్నలు వేశారు. రైట్, ఓకే. కాకపోతే అది జాన్ కొయ్య సార్ గారు వేసిన ప్రశ్నను ఒక్క లైన్లో చెప్తాను. ఆ ప్రశ్నను ఒక్క లైన్లో, వన్ లైన్, బైబిల్కి భారతదేశానికి ఏమన్నా సంబంధం ఉందా లేదా అని అడుగుతున్నారు, అంతేనా సార్? Yes, 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 yes. Right. ఎందుకంటే గత కాలంలో కూడా కొంతమంది వ్యక్తులు మనల్ని ఛాలెంజ్ చేయడం జరిగింది. ఈ బైబిల్కి కానీ మన దేశానికి కానీ, లేకపోతే బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మనుషులకు కానీ ఈ దేశానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని పెద్ద పెద్ద సభల్లో మాట్లాడడం జరిగింది. విదేశీ మతం, మన మతం ఏంటంటే మనం మతంగా పిలవబడుతుంది క్రైస్తవం ఇండియాలో, విదేశీ మతం పెద్ద అభాండం మన మీద వేశారు. విదేశీ మతం అని కామెడీలు చేస్తున్నారు. అసలు విదేశీ మతం అనే ఆ మాటే కామెడీ. ఇప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైస్తవం అనేది మతం కాదు. ఓకే, రైట్ అండి. రైట్, ఇప్పుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించాను. ఓకే, ఇప్పుడు దేవుడు ఆది యందు భూమి ఆకాశం సృజించినప్పుడు యావత్ ప్రపంచానికి, యావత్ సృష్టికి దేవుడు అవుతాడా, లేకపోతే ఒక దేశానికి, లేకపోతే ఒక ప్రాంతానికి, ఒక ఊరికి, ఒక ఇంటికి దేవుడు అవుతాడా? కాదు కదండి, ప్రతి మనిషికి దేవుడు ఒకడే కదండి. దేవుడు ఒకడే అవుతాడు. సో ఇంకో పాయింట్ ఏంటంటే, ఆది యందు దేవుడు ఇజ్రాయెల్ దేశంలో సృష్టించాను అని కూడా లేదు. అవును, అంటే ఇజ్రాయెల్ దేవుడు ఇజ్రాయెల్ దేవుడు అంటారు. అసలు అది ఇంకో పెద్ద కామెడీ. అంటే మానసిక పరిపక్వత లేకుండా ఊరికే ఇట్లా చిన్నపిల్లలు అడిగే ప్రశ్నలు అడగడం అనమాట. ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించినప్పుడు దేవుడు సర్వ సృష్టికి దేవుడు అవుతాడు. ఓకే, ఇప్పుడు దేవుడు దృష్టిలో అందరూ ఒకటే సార్, మనుషులందరూ ఒకటే. ఎందుకంటే ఆయన జాతి వివక్ష, కుల వివక్ష, వర్ణ వివక్ష ఇలాంటివి, స్త్రీ వివక్ష లాంటివి చూపించే దేవుడు కాదు. అందుకనే మరి సర్వ మానవాళిని ఆయన ఒకేలా చూస్తాడు. కానీ మరి మనల్ని ప్రశ్నిస్తున్న వారి గ్రంథాల్లో మాత్రం కొంతమంది ముఖంలోంచి వస్తారు, కొంతమంది భుజాల నుంచి, కొంతమంది తొడల్లోంచి, కొంతమంది కాళ్ళలో నుంచి. చాలా నాలుగు వేరువేరుగా వచ్చినట్టే. మరి మేమెందుకురా కాళ్ళల్లో నుంచి వచ్చామంటే రీజన్ లేదు. సరే, మీరేం చేశారు, మీరెందుకు తల్లలో నుంచి వచ్చారంటే వాళ్ళకి రీజన్ లేదు. సో చలో వాట్ ఎవర్. కానీ ఇక్కడ ఈ మనల్ని ప్రశ్నిస్తున్న వారి గ్రంథాల్లో వాళ్ళు ఆ గ్రంథాలు ఎలా లిఖింపబడ్డాయి అంటే, అవి చాలా మోసపూరితంగా లిఖింపబడ్డాయి అని నేను చాలా కాన్ఫిడెంట్ చెప్పగలను. ఎందుకంటే ఏదన్నా విషయాన్ని మనం పర్టికులర్ గా అడుగుతున్నప్పుడు, ఇది ఈ కల్పంలోనిది కాదు, అది వేరే కల్పంలోనిది, ఇది ఈ మన్వంతరంలోనిది కాదు, అది ఇంకొక మన్వంతరంలోనిది అని చెప్పి అవి తప్పించుకోవడానికి క్రియేట్ చేసినవి కల్పాలు, మన్వంతరాలు ఇలాంటివన్నీ, ఈ యుగాలు. యుగాలు అనేవి కూడా లేవు, దాటివేయడానికి. జస్ట్ ఏ ఆర్కియాలజిస్ట్ అడిగినా, ఆంథ్రోపాలజిస్ట్ అడిగినా, జియాలజిస్ట్ అడిగినా, ఈ ప్రపంచం అంతటికి ఒకటే హిస్టరీ ఉంది. కానీ వీళ్ళు చెప్పే హిస్టరీలో మరి చాలా రకరకాలు ఉంటాయి. పర్వతాలు ఎగురుతాయి, విమానాలకి గాడిదలు కట్టించుకొని విమానాలు ఎగరేస్తుంటారు, అలాంటి హిస్టరీ. చలో వాట్ ఎవర్. కానీ ఒకసారి ఒక చిన్న బ్రీఫ్ లుక్ ఇద్దాము, మన భారతదేశానికి బైబిల్కి సంబంధం ఏంటనేది నేను సింపుల్ గా అందరికి అర్థమయ్యే విషయం, అర్థమయ్యే విధంగా చెప్పాలనుకుంటున్నాను. సో లెట్ అస్ గెట్ ఇన్ టు అవర్ అండ్ లెట్ అస్ స్టార్ట్ ది షో. Yes. ఇది ఇదండి, ఇది ఎర్లీ స్టేట్స్ ఆఫ్ ద ఓల్డ్ వరల్డ్. ఈ ప్రపంచ చరిత్ర మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి, బైబిల్ గ్రంథంలో ఉన్న
పదవ అధ్యాయం చదవాలి. దాని తర్వాత ఏం చేయాలి, బైబిల్ గ్రంథంలో ఉన్న ఆది కాండంలో ఉన్న పదవ అధ్యాయం చదివిన తర్వాత పదకొండో అధ్యాయం చదవాలి. కరెక్ట్. యాక్చువల్ గా సీక్వెన్స్ ఏంటి, ఫస్ట్ పదకొండో అధ్యాయం, ఎస్, దాని తర్వాత పదో అధ్యాయం చదవాలి. పదో అధ్యాయం చదవాలి, అది సీక్వెన్స్ అర్థం కావాలంటే. సరే, ఆ తర్వాత ఆది కాండము పదకొండో అధ్యాయంలో వాళ్ళు ఇటుకలు తయారు చేసుకోవటం వాళ్ళకి అర్థమైంది. తర్వాత వాళ్ళు ఒక పెద్ద గోపురాన్ని తయారు చేసుకుంటే యెహోవా దేవుడు భాషలను తారుమారు చేసి వాళ్ళని చెల్లా చెదురు చేశారు. సో ఈ ఆంథ్రోపాలజిస్ట్ గాని ఆర్కియాలజిస్ట్ గాని లేకపోతే జియాలజిస్ట్ గాని వాళ్ళకి దొరికినవి ఆ కాలంలో నాలుగు నాగరికతలు. ఇవన్నీ నాగరికతలు, నది నాగరికతలు అనొచ్చు మనం, నది నాగరికతలు. ఎక్కడైతే నది ఉందో ఆ నది పక్కన జీవించే నాగరికతలు అవి. ఆ ఎగ్జాంపుల్ ఈజిప్ట్ తీసుకుంటే, ఈజిప్ట్ ఐగుప్తు నాగరికత నైల్ నదికి సంబంధించింది. మెసొపొటేమియా తీసుకుంటే మీకు మెసొపొటేమియా కనపడుతుంది. మెసొపొటేమియా, యూఫ్రటిస్ అండ్ టిగ్రిస్ అనే రెండు నదులు, దోవాబ్ అంటే టూ రివర్స్. మళ్ళీ ఇక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే సింధు నది పరివాహక ప్రాంతంలో నివసించిన వారు, లేకపోతే సింధు నది నాగరికతకి నాగరికత. ఈ సింధు నది నాగరికత, ఈ సింధు నది యొక్క ఉపనదులు ఏవైతే ఐదు ఉన్నాయో, ఐదు, పంజ్ ఆబ్, పంజ్ అంటే ఐదు, ఆబ్ అంటే వాటర్. సార్, పంజాబ్ కి ఆ పేరు ఎలా వచ్చిందండి? ఐదు నదులు ఉన్నాయి కదా, పంజాబ్ అనే పేరు వచ్చింది. పంజ్ ఆబ్ ఆ ప్రాంతంలో, ఈ నది పరివాహక ప్రాంతంలో ఈ ఒక నాగరికత అనేది పుట్టింది. అదే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటారు. ఈ ప్రోగ్రామ్ లో ముందు ముందు నేను మొత్తం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లేకపోతే సింధు నది నాగరికత అనకుండా ఐవిసి అంటాను సార్. రైట్ సార్? ఐవిసి, ఓకే. ఐవిసి అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటాను. రైట్ అండి? ఈ ఐవిసి అని నేను అన్న ప్రతి దగ్గర ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ని మీరు మీ మనసులో అతికించుకోవాలి. సరే, నెక్స్ట్ అండి. నెక్స్ట్ స్లైడ్ లో మనం చూసినట్టయితే ఎప్పుడు జరిగింది ఈ చైనా, అప్పుడు అది చాలా చిన్న నాగరికత అండి. ఈ నోవాహు పిల్లలు భూమి మీద మొత్తం చెదిరిపోయిన తర్వాత ఈ చైనా దగ్గర కూడా ఇక్కడ ఒక చిన్న నాగరికత ఆ సమయంలో మొదలైంది. రైట్ అండి? మొత్తం నాలుగు నాగరికతలు, అతి పురాతన నాగరికతలు ప్రపంచ చరిత్ర ఇదే చెప్తుంది. రైట్ సార్? నెక్స్ట్ వెళ్దాం. అయితే ఈ సింధు నది నాగరికత అది పరిపక్వత చెందిన కాలం ఎప్పుడంటే 2800 సంవత్సరాలు క్రీస్తుకు పూర్వం. క్రీస్తుకు పూర్వం 2600 సంవత్సరాల నుంచి 1900 సంవత్సరాలు క్రీస్తు పూర్వం. ఇది కూడా ఆ కాలం, ఇది చరిత్ర అండి, ఇది పక్కా చరిత్ర ప్రూఫ్. ఇది అసలు సిసలైన మన ప్రపంచ మరియు మన భారతదేశ చరిత్ర. మిగతావన్నీ ట్రాష్, మిగతావన్నీ తీసి కాసే పక్కన పెట్టండి. రైట్ అండి? తరువాత ఇక్కడ ఒక 200 ఇయర్స్ మనకి ప్లస్ ఆర్ మైనస్ గా ఉంటుంది. ఓకే, 200 ఇయర్స్ ప్లస్ ఆర్ మైనస్ గా ఎందుకు ఉంటుంది అంటే, ఈ కార్బన్ డేటింగ్స్ ఏవైతే దొరికాయో ఆ కార్బన్ డేటింగ్స్ దాని రిజల్ట్ అది కూడా ప్లస్ ఆర్ మైనస్ గా చూపిస్తుంది. ఎంత పురాతనమైతే అన్ని ఇయర్స్ మనకి ప్లస్ ఆర్ మైనస్ గా చూపిస్తుంది. సో రఫ్లీ చెప్పుకుంటే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క మెచ్యూర్ ఫేజ్, పరిపక్వత చెందిన ఆ సింధు నది నాగరికత అంటే ఐవిసి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ 2800 సంవత్సరాల నుంచి 1700 సంవత్సరాలు బీసీ కాలం నాటికి చెందినది అని కూడా మనం అనుకోవచ్చు. రైట్ అండి? నెక్స్ట్, మన భారతదేశం యొక్క చిత్రపటం మనం చూస్తే, పటం చూస్తే, మ్యాప్ చూస్తే, భారతదేశం చుట్టూ ఎత్తైన కొండలు ఉన్నాయండి, ఎత్తైన పర్వతాలు ఉన్నాయి. ఓకే, ఇటు వెస్ట్ సైడ్ చూస్తే, పడమర వైపు చూస్తే మనకి హిందూ కుష్ మౌంటైన్స్ అంటారు. ఈ హిందూ కుష్ మౌంటైన్స్ మీ లెఫ్ట్ సైడ్ కి, ఈ హిందూ కుష్ మౌంటైన్స్ తోటి ఈ భారత ఖండం ఖండానికి హిందూ కుష్ మౌంటైన్స్ అనేవి అడ్డంగా ఉన్నాయి. లోపలికి మానవులు వచ్చి జీవించడానికి, జీవించాలి అంటే ఈ హిందూ కుష్ మౌంటైన్స్, ఈ హిందూ కుష్ పర్వత శ్రేణి ఎక్కి దిగాలి, లోపలికి రావాలి.
మళ్ళీ ఇటు పైకి చూస్తే ఈ హిమాలయ పర్వత శ్రేణి మీకు కనబడుతుంది పైన అంతా. ఓకే, ఇదంతా ఇదంతా. ఆ తర్వాత మళ్ళీ ఈ బర్మా ఇటువైపు రైట్ సైడ్ ఉన్న చూడండి, ఇవన్నీ పర్వత శ్రేణులు. మన భారతదేశంలో ఆదిమ కాలంలో మనుషులు బతకాలంటే బయట నుంచి రావాల్సిందే ఈ రూల్ నంబర్ వన్. ఓకే, రూల్ నంబర్ టూ ఏంటంటే మనుషులు ఎవరు ఆకాశం మీద నుంచి ఊడిపడరు. అంతే కదా, రైట్. సో ఈ పర్వతాలు, ఈ హిందూకుష్ మౌంటైన్స్ ఎక్కి దిగి రావాలి అని అంటే రెండే రెండు మార్గాలు. ఒకటి ఖైబర్ పాస్, చూపించండి అక్కడ సార్, గుజరాత్ పైన ఖైబర్ పాస్, అది కింద గుజరాత్ దగ్గర ఇంకొక పాస్ ఉంటుంది, బోలన్ పాస్. ఎస్, మీరు చూపించింది కరెక్ట్, అది బోలన్ పాస్. బోలన్ పాస్ పైన ఉన్నది ఖైబర్ పాస్, కొంచెం ఇది ఖైబర్ పాస్. ఈ ఖైబర్ పాస్, బోలన్ పాస్ తప్ప, ఈ రూట్ తప్ప ఇండియాలోకి ఎంటర్ అవ్వడానికి రూట్ అనేది లేదు. అంటే మన భారత ఉపఖండంలోకి రావాలి, రావాలి నివసించాలి అంటే ఇవి ఒకప్పుడు దాటవలసిందే. ఈ ఐవిసి సింధు నది పరివాహక ప్రాంతాల్లో జీవించిన వారు వారి వారి సిటీస్ ని ఎలా కట్టుకున్నారు, వాళ్ళు ఎలా నాగరికతను పొందారు, నాగరికత వాళ్ళు సివిలైజ్ అయ్యారు. నెక్స్ట్ దాంట్లో చూద్దాం సార్, చూడండి ఇవి ఇక్కడ మనకి మూడు పెద్ద సిటీస్ కనపడతాయి, నాలుగు సారీ, మెహర్గఢ్ అనేది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ లో ఉంటుంది మెహర్గఢ్. మెహర్గఢ్ తర్వాత హరప్పా, హరప్పా అనేది హార్ట్ ఆఫ్ ద ఇండస్ లో ఉంటుంది. ఆ తర్వాత మోహెంజోదారో, మోహెంజోదారో తర్వాత లోథాల్, లోథాల్ అనేది గుజరాత్ లో ఉంటుంది, గుజరాత్ ప్రస్తుతం గుజరాత్ లో. ఈ నాలుగు పెద్ద సిటీస్ అండి ఆ కాలంలో. ఈ మెహర్గఢ్ గానీ, హరప్ప గాని, మోహెంజోదారో గాని, లోథాల్ గాని, ఈ ఇవన్నీ హైలీ సొఫిస్టికేటెడ్ సిటీస్. ఇవన్నీ ప్లాన్డ్ సిటీస్ అంటారు వీటిని. ప్లాన్ వేసి అంటే ఇప్పుడు చండీగర్ సిటీ మనం వెళ్ళామంటే చండీగర్ లో సెక్టర్ వన్, సెక్టర్ టూ, సెక్టర్ త్రీ అని సెక్టర్ వైజ్ గా ఉంటుంది. ఇప్పుడు మనం గవర్నమెంట్ క్వార్టర్స్ చూస్తే ఏ టైప్, బి టైప్, సి టైప్ అని చెప్పి బ్లాక్ నంబర్ టూ, బ్లాక్ నంబర్ త్రీ ఇలా బ్లాక్స్ బ్లాక్స్ గా ఉంటాయి. కానీ ఇవి కూడా మొత్తం ప్లాన్డ్ సిటీస్ అనమాట, ఇష్టం వచ్చినట్టుగా గల్లీలు గల్లీలు అట్లా ఉండదు. ప్లాన్డ్ సిటీస్ ఇవన్నీ, మిగతా అన్ని చిన్న చిన్న సిటీస్. సో ఆ సిటీస్ బయట వీళ్ళు వీళ్ళు అగ్రికల్చర్ చేశారు, అంటే వ్యవసాయం చేశారు. తర్వాత వీళ్ళు హంటింగ్ చేసేవాళ్ళు, వేటకెళ్లేవాళ్ళు. తర్వాత వాణిజ్య వ్యాపార రంగాల్లో కూడా వీళ్ళు అప్పటికే బాగా పరిపక్వత చెంది ఉన్నారు. ఈ లోథాల్ అనే ప్లేస్ మీకు ఏదైతే ఇక్కడ కనపడుతుందో కింద గుజరాత్ దగ్గర, ఈ లోథాల్ అనే ప్లేస్ ఒకప్పుడు షిప్ యార్డ్ వాళ్ళది. క్రీస్తు పూర్వం 2800 లేకపోతే 2600 సంవత్సరాల క్రితం నుండే మన ఇండియాలో షిప్ యార్డ్ ఉండేది. ఇప్పుడు మీరు చూస్తున్నది మోహెంజోదారో నగరం యొక్క ఒక ఒక సైట్ అది. ప్లాన్డ్ సిటీ అని చెప్పాను కదండి. సరే, ఇంకొంచెం జూమ్ ఇన్ చేసి ఇంకొక ఫోటో దగ్గరికి వెళ్దాం. నెక్స్ట్, ఇది పైన గుమ్మటం లాగా కనపడుతుంది మనకి, ఇది మోహెంజోదారోనే. తర్వాత కాలంలో బౌద్ధులు ఆ మోహెంజోదారోలో దొరికిన ఆ ఇటుకలతో అక్కడ స్థూపాన్ని కట్టుకున్నారు. ఇది సింధు నది నాగరికత వాళ్ళ స్థూపం కాదు, కానీ కింద ఉన్న బ్రిక్స్, ఈ ఇటుకలతో కట్టుకున్న ఈ వాల్, ఈ మన గోడలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం సింధు నది నాగరికతకు చెందిన వారు కట్టించినవి. నెక్స్ట్ అండి, చూడండి వాళ్ళ ప్లాన్డ్ సిటీస్ ఇలా ప్లాన్డ్ గా ఉండేవి. పెద్ద పెద్ద వాటర్ రిజర్వాయర్స్, నీళ్లు మన దాచిపెట్టడానికి, ఆ కాలంలోనే వాళ్ళు ఇటుకలతో వాళ్ళు నీళ్లు నిల్వ ఉండేటట్టుగా చిన్న చిన్న రిజర్వాయర్లు కట్టుకునే వాళ్ళు. స్విమ్మింగ్ పూల్స్ ఉండేవి, టాయిలెట్స్ ఉండేవి, మార్కెట్ ప్లేసెస్ ఉండేవి, మళ్ళీ షిప్ యార్డ్, డాక్ యార్డ్స్ ఉండేవి. ఇట్లా ఇంకా చాలా రకరకాల మనకి మంచి మంచి కట్టడాలు దొరుకుతాయి. ఇది మన భారతదేశానికి అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు రైల్వే లైన్ వేయాలి అని తవ్వకాలు జరుగుతున్నప్పుడు బయటపడ్డాయి ఇవన్నీ. ఓకే ఓకే ఓకే, రైట్ అండి.
నెక్స్ట్ ఇదిగోండి, ప్లాంట్ సిటీ అండ్ వాల్డ్ సిటీ. ఈ సిటీ ఎలా ఏదైతే ఉండేదో, అంటే ఇది డ్రాయింగ్ మాత్రమే, ఇట్లా వాల్స్ కూడా ఉండే అన్నమాట. సిటీని ఎవరు ధ్వంసం చేయకుండా ఉండడానికి వాళ్ళు పెద్ద పెద్ద ప్రహరీ గోడలు కూడా కట్టుకునేవారు. సింధు నది నాగరికతకి చెందిన వారు, రైట్ అండి? మరి సింధు నది నాగరికత వాళ్ళు వాళ్ళు ఏకాకుల, అంటే వాళ్ళు ఐసోలేటెడ్ గా ఉన్నారా? వీళ్ళు వీళ్ళకి మాత్రమే పరస్పరంగా వీళ్ళు వీళ్ళు మాత్రమే మాట్లాడుకొని, వీళ్ళు వీళ్ళే వాణిజ్యం చేసుకొని, వీళ్ళు వీళ్ళే ఇంత మంచి నాగరికతను పొందారా? ఇంపాసిబుల్. అది ఇంపాసిబుల్. తప్పకుండా బయట ప్రపంచంతో పరిచయం ఉండే ఉండాలి. అప్పట్లో బయట ప్రపంచం ఏది? ఐగుప్తు, చైనా. మరి ఆ కాలంలో ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి వీళ్ళకి దగ్గరగా ఉండే ప్రజలు ఎవరై ఉండొచ్చు అంటే మెసపటేమియా, రైట్ అండి? దగ్గర దగ్గర కదా, మెసపటేమియా దగ్గరగా ఉంది. ఇవి బీడ్స్ అంటారు, అంటే మనం చిన్న చిన్న నెక్లెసెస్, జ్యువెలరీ ఇలాంటివి, చిన్న చిన్న రాళ్ళు, రంగురాళ్ళు ఇవన్నీ దొరికినప్పుడు వీటిని జ్యువెలరీగా తయారు చేసుకునే వాళ్ళు వీళ్ళు సింధు నది నాగరికత, ఐవీసీకి చెందిన వాళ్ళు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ హ్యాడ్ ట్రేడెడ్ విత్ ఇరాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఫర్ మినరల్స్, అంటే పర్షియన్స్ అనుకోవచ్చు, రైట్ అండి? వైల్ లెడ్ అండ్ కాపర్ వేర్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ఇండియా. ద హైలీ సివిలైజ్డ్ హరప్పన్స్ న్యూ ద ఆర్ట్ ఆఫ్ గ్రోయింగ్ సీరియల్స్ ధాన్యాలు అండ్ వీట్, గోధుమలు అండ్ బార్లీ, అంటే యవలు, బార్లీ కాన్స్టిట్యూట్స్ దేర్ స్టేపుల్ ఫుడ్. స్టేపుల్ ఫుడ్ అంటే కొంతమంది జొన్న, జొన్నలు తింటారు, జొన్న రొట్టె, కొంతమంది రాగి, రాగి సంగతి తింటారు, కొంతమంది రైస్ తింటారు, దాన్ని స్టేపుల్ ఫుడ్ అంటారు, ఫుడ్ అంటారు. దేన్నో మనం కూరలో కలుపుకొని దేన్ని అయితే తింటాం. సో ఆ కాలంలో వాళ్ళ స్టేపుల్ ఫుడ్ ఏంటంటండి, వీట్ అంటే గోధుమలు, యవలు బార్లీ. దే కన్స్యూమ్డ్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ ఏట్ మటన్, పోర్క్ అండ్ ఎగ్స్ యాజ్ వెల్. మటన్, మరి పోర్క్, మరి ఎగ్స్ కూడా తిన్నారు, తినేవాళ్ళంట ఆ కాలంలో వాళ్ళు. ఎవిడెన్స్ ఆల్సో షో దట్ దే వోర్ కాటన్. మన భారతదేశంలో ఉండే దొరికే ఆ కాటన్, ఆ పువ్వులు, మన పత్తి అది ఏదైతే ఉందో, ఆ పత్తితో తయారు చేసి చేయబడిన కాటన్ వస్త్రాలు వేసుకునే వాళ్ళంట వీళ్ళు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చెందిన వారు. యాజ్ వెల్ యాజ్ ఉలెన్ గార్మెంట్. ఇప్పుడు ఉలెన్ గార్మెంట్ అంటే ఇది కొంచెం కష్టమైంది. ఇప్పుడు ఉలెన్ గార్మెంట్ అంటే ఒక గొర్రె పట్టుకొని దానికి బాగా జూలు పెరగాలి, జుట్టు, అది బొచ్చు పెరగాలి, తర్వాత బొచ్చు తీయాలి, దాన్ని ప్రాసెస్ చేయాలి, దాన్ని ఉచితంగా మార్చాలి, ఆ తర్వాత దాన్ని స్వెటర్ గా అల్లాలి. ఇదంతా కూడా కళ వాళ్ళకి తెలుసు అంట ఆ సమయంలోనే. సరే నెక్స్ట్ అండి, ఇవి ఇవి వాళ్ళ సీల్స్, రైట్ అండి? సీల్స్ క్లే టాబ్లెట్స్ ఉన్నాయి. సీల్స్ అంటే మళ్ళీ వీళ్ళు మూసలు అంటారే, మూస, సీల్ ని తయారు చేసే మూస అంటే, అంటే ముద్రలాగా వేస్తారు, ముద్రలు అనమాట, ముద్రలో చేసుకునే లాగా రాజముద్రికలు, రైట్? అక్కడ మీకు లిపి కూడా కనపడుతుంది చూడండి, లిపి కూడా పైన, ఇదంతా లిపి, లిపి కూడా కనపడుతుంది. ఏదో ఒకటి ఒక చాప లాగా, ఒక యు ఆకారంలో, లేకపోతే ఎద్దు కొమ్ముల్లాగా, లేకపోతే చక్రం ఆకారంలో, చక్రంలో మళ్ళీ కమ్మీలు ఉన్నాయి, రైట్? ఇది వీళ్ళ లిపి ఇలా ఉంటుంది, ఇలా ఉండేది ఆ కాలంలో. వీళ్ళు రాసేవాళ్ళు కూడా, అంటే వీళ్ళు చదువుకున్న వారు కూడా, వీళ్ళకి చదువు కూడా వచ్చు. నెక్స్ట్ అండి, ఇంకొక సీల్, ఇంకొక సీల్ చూపిద్దాము. క్లే టాబ్లెట్స్ లో మన ఆర్కియాలజీ వాళ్ళు దీన్ని తయారు చేశారు. మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లే తోటి, ఇందాక నేను చూపించిన ఆ టాబ్లెట్స్ మూసలతోటి దీన్ని ఇలా తయారు చేసి మనకి మ్యూజియంస్ లో దొరుకుతాయి. ఆ కాలంలోనే వీళ్ళకి దే నో ఆల్ యానిమల్స్, వీళ్ళకి ఎక్సెప్ట్ హార్స్, ఇందులో మనకి హార్స్ దొరకదు. హార్స్ లేకుండా మిగతా అన్ని ఉంటాయి, గుర్రం తప్ప ప్రతి ఒక్కటి దొరుకుతాయి. ఎందుకంటే గుర్రం మన భారతదేశానికి చెందిన జంతువు కాదు. మనకి ఒంటె కూడా దొరకదు ఇక్కడ చూడండి, మీరు మీకు ఎక్కడ ఒంటె కనపడిందా? లేదు లేదు లేదు. ఒంటె అరబ్ దేశానికి చెందిన జంతువు, అది తర్వాత కాలంలో మన భారతదేశానికి తీసుకురావడం జరిగింది. అలాగే గుర్రం కూడా మన భారతదేశానికి చెందినది కాదు, అది తర్వాత
కాలంలో ఆర్యుల ద్వారా మన భారతదేశానికి తేబడింది. అందుకనే మనకి గుర్రం తప్ప మిగతా జంతువులన్నీ మన భారతదేశానికి సంబంధించిన జంతువులన్నీ కనపడతాయండి. ఇది వీళ్ళ స్క్రిప్ట్ ఇలా ఉండేదండి, లిపి వాళ్ళది చిత్రలిపి అనొచ్చు మనం, అక్షరాలు అక్షరమాలతో. నెక్స్ట్ అండి, నెక్స్ట్ సార్. అక్షరమాల లేదు వీళ్ళకి, లేకపోతే ABCDEFG అలాంటి బొమ్మల ద్వారా గుర్తించడం, బొమ్మల ద్వారా గుర్తించడం అంతే. అంతేగాని దానికి గుర్తులు పెట్టడం, దీర్ఘాలు పెట్టడం, దానికి గుడి దీర్ఘం ఇవ్వటం, కొమ్ములు పెట్టి కొమ్ము దీర్ఘం ఇవ్వడం అలాంటివి లేవు. మళ్ళీ కాన్సనెంట్స్ లేవు, రైట్ అండి. ఇది కేవలం అంటే కొన్ని, ఇప్పుడు ఇప్పుడు ఈజిప్షియన్స్ ఎలా రాసేవాళ్ళు, రా అంటే ఒక ఒక చిత్రం, మూ అంటే ఒక చిత్రం, సెస్ అంటే ఒక చిత్రం, అలా రా మూ సెస్. ఇది కూడా సేమ్ అదే టైప్ లో చిత్రలిపి అండి. నెక్స్ట్ ఇవి కూడా ఇంకొన్ని, కానీ ఇక్కడ మనకి రెండో లైన్ లో స్వస్తిక్ కనపడుతుంది చూడండి. ఈ స్వస్తిక్ వీళ్ళు ఏమంటారు అంటే ఇది మా గుర్తు అంటారు. కాదు, ఇట్ ఈస్ కాపీడ్ ఫ్రమ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సింధు నది నాగరికత వాళ్ళ దగ్గర నుంచి కాపీ చేసుకున్న సింబల్ అది. అది మీరు ఏదో కాగితం చూపించి అలా ఎలా చెప్తారండి స్వస్తిక్ మాదేను అని అనొచ్చేమో. నెక్స్ట్ ఫోటో చూడండి, ఇది స్వస్తిక్ సీల్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇది రాజముద్రిక అప్పట్లో వాళ్ళది, రైట్ అండి. నెక్స్ట్ అండి, ఇది నేను ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి తీసుకున్నానండి. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్లెయిన్డ్ అన్ ఏన్షియంట్ ద్రావిడియన్ లాంగ్వేజ్ లింక్ విత్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. వాట్ లాంగ్వేజ్ డిడ్ ద ఇన్హెబిటెంట్స్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కమ్యూనికేట్ ఇన్ అని క్వశ్చన్, ఒక క్వశ్చన్. అంటే ఈ సింధు నది నాగరికతకి చెందిన వారు, సింధు పరివాహక ప్రాంతంలో నివసించిన వారు, ఆ కాలంలో నివసించిన ఆ ప్రజలు ఏ భాషని మాట్లాడేవాళ్ళు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఏ భాషను మాట్లాడేవారయ్యా అంటే పెద్ద పెద్ద స్కాలర్స్ అందరూ ఒక భయంకరమైన రీసెర్చ్ చేశారండి. రీసెర్చ్ చేసి వాళ్ళు ఏం చెప్పారు, సెకండ్ పారాగ్రాఫ్ లో ఉంటుంది చూడండి. ఆ న్యూ రీసెర్చ్ పేపర్ అదే సార్, ఇందాక సెకండ్ పారాగ్రాఫ్. ఆ న్యూ రీసెర్చ్ పేపర్ పబ్లిష్డ్ ఇన్ ద పీర్ జర్నల్ ఆఫ్ ద Springer Nature Group has provided some interesting new sight on the linguistic culture of the Harappans. Taking clue from a few words shared between the Indus Valley people and the cultures they came in contact with, the paper traced their language roots to Proto-Dravidian. Vallu proto ante balya అవస్థలో ఉన్న బాల్య దశలో ఉన్న ద్రవిడ భాష. అంటే లైక్ ఇప్పుడు మనం మేక అంటాం, రైట్ అండి. మనం మేక ఎందుకంటే దానికి ఒక రూట్ ఉండి ఉంటది. ప్రోటో ద్రవిడియన్ వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే తెలుసా సార్, మేకే అనేవాళ్ళంట. ఆ మేకే వచ్చి ఇప్పుడు మనకి ఇక్కడ మేక అయింది. ఆ మేకే అనేది ఎట్లా అయింది, ఇప్పుడు మేక మే అని అరుస్తుంది, మెకే అంటే మే అని అరిసేది దాని అర్థం, అందుకని దానికి మేక అని పేరు వచ్చింది మెకే. సో ఇలాంటి ఎన్నో లింగ్విస్టిక్ ఆధారాలు తీసుకొని ఈ లింగ్విస్ట్ ఒక దే హావ్ కమ్ టు కన్క్లూజన్, ద ద్రావిడియన్ పీపుల్ యూస్ టు స్పీక్ ప్రోటో ద్రావిడ, ద ఇండస్ వ్యాలీ పీపుల్ యూస్ టు స్పీక్ ప్రోటో ద్రావిడియన్ లాంగ్వేజ్ విచ్ ఇన్ ద ఆన్సెస్టర్ లాంగ్వేజ్ విచ్ ఇస్ ద ఆన్సెస్టర్ లాంగ్వేజ్ of all the modern Dravidian language. ఇప్పుడు ఉన్న మోడర్న్ ద్రావిడియన్ లాంగ్వేజెస్ అంటే మలయాళం, కన్నడ, తెలుగు, తమిళ్, బ్రాహువి, చెంచు, ఇంకా చాలా ఉన్నాయి, మన గోండి, ఇలాంటి ఈ భాషలు ఏవైతే ఉన్నాయో ద్రావిడియన్ భాషలు, వాటన్నిటికీ బాల్యావస్థలో ఉన్న ఆ ద్రావిడియన్ లాంగ్వేజ్ మదర్ అని చెప్తున్నారు వీళ్ళు. Therefore, the paper suggested that speakers of ancestral Dravidian language had a greater historic presence in the North India, including the Indus Valley region from where they have migrated. Okay. So, ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చెందిన వారు
ప్రోటో ద్రవిడియన్ అంటే బాల్య అవస్థలో ఉన్న ద్రవిడ భాష మాట్లాడేవాళ్ళు. ఇక్కడ దాకా క్లియర్ అయింది కదా సార్? క్లియర్ అయింది, వండర్ఫుల్ ఉంది. ఓకే, ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళు చాలా ఇంప్రవైజ్ అయి ఉన్న వాళ్ళు, వీళ్ళు చాలా సొఫిస్టికేషన్, చాలా ఇంప్రూవ్డ్ కల్చర్ వీళ్ళది. ఇంప్రూవ్డ్ కల్చర్, ఇంప్రూవ్డ్ కల్చర్, yes yes కల్చర్. సో ఇంప్రూవ్డ్ కల్చర్ అంటే దే హావ్ డాక్ యార్డ్స్, వాళ్ళకి షిప్ యార్డ్స్ ఉన్నాయి అప్పట్లో. yes yes ఓకే, ఇందాక నేను లోథాల్ అని చెప్పాను. నెక్స్ట్ దాని నెక్స్ట్ పిక్ లోకి వెళ్ళండి సార్. ఇగో ఇండస్ట్రియల్ సివిలైజేషన్ ఇంకా అక్కడ ఉంది క్లియర్ గా. నెక్స్ట్ నెక్స్ట్ సార్, డిడ్ యు నో లోథాల్ వరల్డ్స్ ఎర్లీయెస్ట్ నోన్ డాక్ యార్డ్? ఇందాక నేను చెప్పాను బిగినింగ్ లో లోథాల్ అని. The 5,000 years old ancient port city in Gujarat is a proud jewel of India's maritime history. ఇప్పటికీ ఉంది డాక్యార్డ్. ఓకే 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 ఓకే, ఫస్ట్ డాక్యార్డ్ అన్నచావు. సముద్రం ఆటు పోట్లు వచ్చినప్పుడు ఇప్పటికీ నీళ్లు వస్తాయి అక్కడికి. నెక్స్ట్ ఇదిగోండి, ఇలా వీళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు, వేటకెళ్లేవాళ్ళు, హంటింగ్ చేసుకొని వచ్చి వీళ్ళు బతికున్న యానిమల్స్ ని తీసుకొచ్చేవాళ్ళు, జంతువుల్ని తీసుకొచ్చేవాళ్ళు, చనిపోయినవైతే వీళ్ళు తినేవాళ్ళు, బతుకున్న వాటిని కూడా తీసుకొచ్చేవాళ్ళు. ఇక్కడ రాళ్ళు, రంగురాళ్ళు, ఇవి మినరల్స్, ఇవి ఏదైతే దొరుకుతాయో వీటన్నిటిని గ్యాదర్ చేసేవాళ్ళు. గ్యాదర్ చేసి లోతాల నుంచి వీళ్ళు బయట ప్రపంచానికి, అప్పట్లో ఉన్న బయట ప్రపంచానికి వాళ్ళతో వాణిజ్య కార్యక్రమాలు కూడా చేశారండి. అది మనకు ఎలా తెలుసు వాళ్ళు వాణిజ్యం చేశారని? నెక్స్ట్ పిక్ లో చూడండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో దొరికిన ఈ క్లే టాబ్లెట్స్ తో మనకు తెలిసిపోతుంది. స్టోన్ టాబ్లెట్ కిందది స్టోన్ టాబ్లెట్, పైనది క్లే టాబ్లెట్. వీళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారు, సింధు నది నాగరికత చెందిన వారు ఇక్కడ మనకి ఏం చెప్పాలనుకుంటున్నారంటే, వీళ్ళు నావ తయారు చేసుకొని ఆ నావలో మనకు చూడండి ఒక కోడి బాతు లాంటివి కనపడుతున్నాయి మనకి పైన ఫోటోలో నావలో. అంటే యానిమల్స్ ని, జంతువుల్ని బయట ప్రపంచానికి అమ్మేవాళ్ళు వీళ్ళు వెళ్ళి. ఎస్ ఇంపోర్టెంట్ ఎక్స్పోర్ట్ ఆ కాలంలోనే చేశారు వీళ్ళు. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఇంకా దొరికాయి ఐవిసిలో, ఇంకా దొరికాయి. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇంకో నెక్స్ట్ సార్ చూడండి, ఎంత నీట్ గా క్లేతో ఆ టైంలో వీళ్ళు తయారు చేసి పెట్టుకోవడం వల్ల మనకు తెలిసింది, ఓ వీళ్ళకి నావిగేషన్ అంటే వీళ్ళు నౌక ఎలా నడపాలి అని కూడా తెలుసు. ఎలా నడపడం తెలుసు అంటే, మరి నోవాహ్ గారి దగ్గర నుంచి నేర్చుకొని ఉండడానికి ఛాన్సెస్ లేవంటారా? బ్రహ్మాండంగా ఉన్నాయి. రైట్, నెక్స్ట్ ఇవే ఇలాంటివి ఇంకా ఎవిడెన్స్ చూపిస్తూ ఉంటే చూపిస్తూనే ఉంటాం సార్. చూడండి పైన ఫోటోలో, ఇక్కడ చూడండి నావ, నావలో ఏవో వీళ్ళు ధాన్యాలు ఇవన్నీ స్టోర్ చేసుకొని తీసుకెళ్తున్నారు. తర్వాత కొంతమంది ఎవరో ఉన్నారు, ఆవు ఏదో ఏదో ఒక జంతువు ఉంది, ఆ జంతువు మీద కూడా ఏదో కట్టారు. వీళ్ళు నావికులు ఆ నావను తీసుకెళ్తూ ఉన్నారు. తీసుకెళ్లిన తర్వాత కింద ఫోటోలో సార్, కింద ఫోటోలో ఈ సింధు నది నాగరికతకు చెందిన వాళ్ళు అక్కడ బయలుదేరి ఎక్కడికో చేరుతున్నారు చూడండి. ఇది చూపిస్తుంది ఈ ఫోటో, వెల్ సివిలైజ్డ్ ప్లేస్ కి తీసుకెళ్లారు వాళ్ళు. ఇక్కడ నుంచి రీసెర్చ్ మొదలు పెట్టాము, ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు, ఎవరితో వాణిజ్యం చేశారు అని. ఎస్, అది మెయిన్ పాయింట్, కీ పాయింట్ అన్నమాట అది. ఎవరితో వాణిజ్యం చేశారు? కింద ఫోటో జాగ్రత్తగా చూడండి, వీళ్ళు నావతో ఎక్కడికో దిగుతున్నారు. అది కూడా వెల్ సివిలైజ్డ్ ప్లేస్, అది అక్కడ కూడా ఒక డాక్ యార్డ్ ఉన్నట్టుగా మనకు కనపడుతుంది చూడండి. ఇటు ఒక స్తంభం, అటు ఒక స్తంభం, అక్కడ ఒక గేట్. రైట్ అండి. నెక్స్ట్ ఆ కాలంలో మన నెక్స్ట్ అండి, ఆ కాలంలో అంటే నేటికి ఒక దగ్గర దగ్గర ఒక 5,000 సంవత్సరాల క్రితం అనుకోండి నేటికి, ఆ కాలంలో సింధు నది నాగరికతకు చెందిన వారు మెసపటేమియాతో ట్రేడింగ్ చేశారు అని అర్థమవుతుంది. ఇదే కదా దగ్గర ఉంది మరి, మెసపటేమియా వారితో ట్రేడింగ్ చేశారు, అది కూడా సముద్ర మార్గం గుండా వెళ్ళి. అంటే ఈ భూమార్గంలో కూడా వెళ్ళచ్చు, కాకపోతే అన్ని కొండలు, ఇందాక చెప్పాను కదా బిగినింగ్ లో చెప్పాను కదా పర్వతాలు,
హిందూ కుష్ మరి వెళ్ళడం కష్టం కాబట్టి తప్పకుండా వీళ్ళు సముద్ర మార్గాన్ని ఎంచుకోవడానికి గల కారణం భూమార్గం నుండి వెళ్తే అక్కడ పర్వతాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు సముద్ర మార్గాన్ని ఎంచుకోవచ్చు ఎంచుకొని ఉండొచ్చు అని మనకి ఈజీగా అర్థమవుతుంది. రైట్ అండి. నెక్స్ట్ ఎవరితో వీళ్ళు చేస్తుండొచ్చు అని అంటే ఏలాం అని ఒక ప్లేస్ ఉందండి. ఈ ఏలాం అనే వాళ్ళు సుమేరియన్ సివిలైజేషన్ సుమేరియన్ సివిలైజేషన్ ఈ ఈ మెసోపటేమియాలో ఉన్న సుమేరియన్ లో ని కొంత కొన్ని భాగాలు కొన్ని ఆ తెగలు వాళ్ళు వాళ్ళల్లో ఒక ఏలాము తెగ ఒకటి అండి. రైట్ అండి. ఏలామీయులతో వీళ్ళు ట్రేడింగ్ చేసినట్టుగా మనకి చరిత్ర ఆధారాలు చూపిస్తుంది, ఆర్కియాలజికల్ ఆధారాలు. ఈ సుమేర్ అనే పదం కింద మీకు ఏ పదం కనపడుతుంది చూడండి. సుమేర్ కింద కొంచెం లెఫ్ట్ సైడ్ లో సుమేర్ కింద సుమేర్ ఆ కింద ఆ లేదండి సుమేర్ ఎవరు పేరండి ఎవరు ఊరండి ఇది అబ్రహాం అబ్రహాం గారి ఊరు పేరు ఉర్ అంటే బైబిల్లో ఊరు అని కనబడుతుంది కరెక్ట్ గా. సో ఇది అబ్రహాం గారి కాలానికి మీకు దగ్గర దగ్గరగా కనపడుతుంది. ఆ లింక్ లింక్ కనబడుతుంది లింక్ ఉంది కదా కనపడుతుంది కదా ఇట్ హ్యాస్ సమ్ లింక్ విత్ ఉర్ యా ఉర్ రైట్. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ చూపిస్తాను చూడండి నెక్స్ట్ ఫోటో చూడండి. ఈ జాగ్రోస్ మౌంటైన్స్ అని మనకు కనపడతాయి మౌంట్ ఏలాంలోనే రెడ్ కలర్ లో మీకు క్రాస్ గా ఉంటుంది జాగ్రోస్ అని రెడ్ కలర్ లో ఏలాం కలర్ జాగ్రోస్ మౌంటైన్స్. ఈ జాగ్రోస్ మౌంటైన్స్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ నదీ ప్రాంతాల్లో ఈ ఏలామీయులు అప్పుడులో ఉండేవాళ్ళు. ఏలాం ఈ ఏలామీయులు తో వీళ్ళు వాణిజ్యం చేశారు. వాణిజ్యం చేశారు అన్నప్పుడు ఏదో భాష వీళ్ళకి కామన్ భాష ఉండే ఉండాలి ఉండాలి ఖచ్చితంగా. భాషరందే ఎలా బేరం ఆడతాం అంతే కదా భాషరందే ఎలా మాట్లాడతాం. అవును 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 భాషరందే వాళ్ళు అటాక్ చేయడానికి వచ్చారా యుద్ధానికి వచ్చారా వాణిజ్యం కోసం వచ్చారా ఎలా తెలుస్తుంది. కాబట్టి వీళ్ళ భాష వాళ్ళ భాష ఒకటే అయ్యే ఛాన్సెస్ చాలా దగ్గర దగ్గరగా ఉన్నాయి. మన ఈ ప్రకారంగా మనం ఒకసారి నెక్స్ట్ పిక్ లోకి వెళ్దాం సార్. మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఐవిసి సింధు నది పరివాహక ప్రాంతంలో నివసించిన వారి క్లే టాబ్లెట్స్ ఇందాక చూపించాను నేను. అలాంటి క్లే టాబ్లెట్స్ అలాంటి సీల్స్ వీళ్ళై కూడా ఉన్నాయి చాలా దగ్గర ఉన్నాయి చూడండి ఫొటోస్. ఎలామేడ్స్ సంబంధించిన గుర్తులు సేమ్ మన భారతదేశంలో అప్పట్లో ద్రవిడ ఏరియాలో ఉన్న భాష మాట్లాడేవారు దగ్గర దగ్గర పోలికలు ఉన్నాయని మీరు అంటున్నారా? ఎస్ 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 రైట్ ఓకే. సింధు నది నాగరికతకు చెందిన వారి ఆ సీల్స్ ఏలామీయులు నాగరికతకు చెందిన వాళ్ళ సీల్స్ ఒకేలా ఉన్నాయి దగ్గరగా ఉన్నాయి చూడండి కొంచెం జూమ్ చేసి చూపించండి సార్. ఎస్ చూసారా ఆ జంతువులు ఇందాక మనకు అందులో కూడా జంతువులు కనపడ్డాయా? ప్లస్ ప్లస్ కనబడుతుంది కదా ప్లస్ లా కనబడుతుంది ఇక్కడ అలాగే ఈ టిక్లు కనబడుతున్నాయి ఇక్కడ టిక్ కనబడుతున్నాయి. ఇది మీకు రైట్ సైడ్ ఉన్నది ఇది రౌండ్ గా ఉంటుంది సిలిండర్ అండి దీని మీద దీన్ని చెక్కి ఆ మట్టి ముద్ద మీద దాన్ని రోల్ చేస్తారు అన్నమాట. రోల్ చేసినప్పుడు ఈ బొమ్మ పడింది దాని మీద. అవునవునవును అవును అవును రైట్ అండి రైట్ రైట్ రైట్. నెక్స్ట్ నెక్స్ట్ పిక్ లోకి వెళ్దాం సార్. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చూపిస్తాను నేను మీకు. ఓకే ఇది ఇది ఎలామైట్ సివిలైజేషన్ వల్ల కట్టడాలు ఇలా ఉంటాయి. ఓకే ఓకే ఇది ఎలామైట్ అని నేను చెప్పకుండా ఊరికి నార్మల్ గా చూపిస్తే ఎవరైనా ఏమనుకుంటారు? హరప్పా మొహంజదారో సివిలైజేషన్ అనుకుంటారు. సింధు నది నాగరికత చెందిన వారి కట్టడం కాబోలు అనుకుంటారు. ఓకే కానీ ఏలామైట్స్ ఈ ఏలామీయులు కట్టుకున్న వారి నాగరికతకు చెందిన కట్టడాలు కూడా ఇలాగే ఉంటాయి. మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సింధు నది నాగరికతకు చెందిన కట్టడాలు లాంటివే. ఓకే రైట్ నెక్స్ట్ అండి ఇదిగోండి దీన్ని చోగా జాన్బిల్ అని అంటారు.
ఈ ఇది 3,300 సంవత్సరాల క్రితం అంటే సింధు నది నాగరికత కన్నా ముందుదంట ఇది. 3,300 సంవత్సరాల క్రితం కట్టిందనమాట. ఓకే రైట్ అండి. ఇది ఇక్కడ కూడా మరి ఇటుకలతోటే కట్టారు మన సింధు నది నాగరికత వారి వలె. రైట్ అండి. నేను మొత్తం చదివి వినిపించలేదు, నేను బోర్ చేయదలుచుకోలేదు. ఇదొకటి సరిపోదండి. ద ప్రిన్సిపల్ ఎలిమెంట్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్ ఇస్ ఎన్ బ్రిక్ అని ఉంది చూడండి. జిగ్గురాట్, బ్రిక్ జిగ్గురాట్ చూపించాను. అ లార్జ్ స్టెప్డ్ పిరమిడల్ టెంపుల్ డెడికేటెడ్ టు ఎలామైట్ డివినిటీ ఇన్ షుషినాక్, ద ప్రొటెక్టర్ అండ్ పేట్రన్ గాడ్ ఆఫ్ సూసా. సూసా అనే తెగవారు కూడా అక్కడే ఉండేవాళ్ళు వాళ్ళతో పాటు. ఓకే 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 రైట్ అండి. నెక్స్ట్ ఇంకా చూపిస్తాను చూడండి కట్టడాలు. ఇదిగోండి మీకు సింధు నది నాగరికత కట్టడాలకి చాలా దగ్గరగా లేదా? అవునండి 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 అవును. నెక్స్ట్ నెక్స్ట్ ఇటుకు ఇటుకలతో కట్టింది మొదలెట్టి రాలే. ఎస్ రైట్ అండి. నెక్స్ట్ ఇదిగోండి దీన్ని ఎలామీయులు రాసిన స్క్రిప్ట్ ఇది, లీనియర్ ఎలామైట్ స్క్రిప్ట్. ఒక్కసారి స్క్రిప్ట్ ని జూమ్ చేసి చూపియండి. ఇందాక నేను చూపించిన సింధు నది నాగరికతకు చెందిన ఆ చిత్రలిపి ఏదైతే ఉందో దానికి దగ్గరగా ఉందా లేదా ప్రేక్షకులే చెప్తారండి. ఓకే yes, yes, yes. పర్వాలేదు. నెక్స్ట్ నెక్స్ట్ అండి. ఇదిగోండి ఇది మీకు ఇంకా బ్రీఫ్ గా కనపడే విధంగా ఈ మనకి ఇండస్ వ్యాలీ వాళ్ళు నీళ్లు నీళ్లు పారుతున్నట్టుగా అలలుగా వేసేవి, మళ్ళీ చాప ఆకారంలో ఉన్నవి, ట్రయాంగిల్ ఆకారంలో ఉన్నవి, రాంబస్ ఆకారంలో ఉన్నవి, మనకి ఈ ఆ స్క్రిప్ట్ ఈ స్క్రిప్ట్ కలుస్తుందా కలవట్లేదా? ఖచ్చితంగా కలుస్తుందండి. సరే నెక్స్ట్ ఈ రాతి మీద రాసింది. ఇదిగోండి ఇది రాతి మీద రాసింది ఎలా మిగిలింది ఇది? ఇది ఇండస్ వ్యాలీ వాళ్ళది కాదు. ఎలా మిగిలింది? ఓకే ఓకే. దీని అర్థం ఏంటి? ఇంతవరకు ఎవరికి తెలియదు ఈ సింధు నది నాగరికత వాళ్ళు రాసిన ఆ స్క్రిప్ట్ ఈ రోజు కూడా డిసైఫర్ గా ఉంది. అంటే దాన్ని సైఫర్ అంటే డిసైఫర్ అవ్వలేదు, అది సైఫర్ గానే ఉంది. సైఫర్ అంటే సీక్రెట్, లేకపోతే ఐ డోంట్ నో అని సైఫర్ అంటే. ఓకే ఓకే. దాన్ని ఇప్పుడు దాకా దాని అర్థం ఏంటనేది ఎవరు ప్రెడిక్ట్ చేసి చెప్పలేకపోయారు, దాన్ని ప్రూవ్ చేయలేకపోయారు. అలాగే ఎలామైట్ ఏలామీయులు రాసిన ఆ లీనియర్ ఏలామైట్ స్క్రిప్ట్ ని కూడా ఇప్పుడు దాకా డిసైఫర్ చేయలేకపోయారు. ఓకే ఓకే. సరే ఇప్పుడు నేను ఒక చిన్న కంపారిజన్ చూపిస్తాను చూడండి. ఈ టైమ్ లైన్ ప్రకారం చూస్తే 3,500 BC కాలం నుంచి చూస్తే ఈ మెసపటేమియా సివిలైజేషన్ ఏదైతే ఉందో దానితో మనం ఒకవేళ కంపేర్ చేసి చూస్తే మెసపటేమియా సివిలైజేషన్ తర్వాత ఏలామీయుల సివిలైజేషన్ మొదలైంది మీ రైట్ సైడ్. ఓకే ఓకే ఓకే. ఏలామీయుల సివిలైజేషన్ కి ఆల్మోస్ట్ ప్యారల్ లేకపోతే కొంచెం ఒక 200-300 సంవత్సరాల తర్వాత మన భారతదేశంలో ఉన్న సింధు నది నాగరికత మొదలైంది. ఓకే రైట్ అండి. ఇవన్నీ స్క్రిప్ట్స్ పుట్టుక గురించి చెప్తున్నాను నేను. yes 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 okay రైట్ అండి. నెక్స్ట్ ఇక్కడ కంపేర్ చేసి కంపారిజన్ ఉంది చూడండి. మీకు కొంచెం జూమ్ చేసి చూపించండి సార్. అంటే సింధు నది నాగరికతకు చెందిన చిత్రలిపి మరియు ఏలామీయుల చిత్రలిపి కంపేర్ చేస్తూ ఒకే దగ్గర పెట్టి చూపించింది ఇది. కింద కింద సార్ ఆ కింద బార్ ఏదైతే ఉందో ఆ లైన్ ఆ బార్ చూపించండి. ఓకే ఇంకొంచెం జూమ్ చేయండి సార్. ఎస్ చూడండి ఆ మార్క్స్ దగ్గర అంటే పైన ఉన్నదేమో ప్రోటో ఎలామైట్, ఓకే కింద ఉన్నది ఇండస్ వ్యాలీది. ఓకే చూపించండి కంపారిజన్ చూపించండి ప్రజలకి. దగ్గర దగ్గరగా ఉన్నాయా, సేమ్ ఉన్నాయా, దగ్గర దగ్గరగా ఉన్నాయా? అసలు సేమ్ ఉన్నాయి రెండు. చిన్న చిన్న ఇక్కడ ఇక్కడ ఐదో అది 1, 2, 3 ఆరోది కొంచెం కొంచెం చిన్న చేంజ్ వచ్చింది. ఇక్కడ కొంచెం ఇక్కడ పైన సన్నం ఉన్నది కొంచెం లావు ఉంది అంతే. చిన్న చిన్న డిఫరెన్స్ లే అసలు డిఫరెన్స్ అనేది కనబడలేదు.
అంటే రెండు ఒకలా ఉన్నాయండి, నాకు తెలిసి రెండు లాంగ్వేజ్ ఒకటే. రెండు ఇప్పుడు సరే ఓకే. ఇప్పుడు నేనేమనుకున్నానంటే, నేనేమనుకున్నానంటే అక్కడ అక్కడ ఉన్నవారు ఇక్కడ ఉన్నవారు అంటే అక్కడ నుంచి ఇక్కడ మైగ్రేట్ అయ్యి వచ్చి అదే లాంగ్వేజ్ మాట్లాడే ఇద్దరు అని అనొచ్చు. చూపించండి సార్. ఎస్ అంటే వీక్షిస్తున్న వీక్షకులకు నేను ఏం చెప్పాలంటున్నాను, చెప్పాలనుకుంటున్నా అంటే ఇప్పుడు దాకా నేను చూపించినవన్నీ ఓకే అంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయే విషయాలు ఇవన్నీ. ఎస్ 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 మీకు ఎవరు చెప్పరు. అవునండి. ఎందుకంటే ఇది దాచిపెట్టబడిన సీక్రెట్ చరిత్ర. ఈ చరిత్ర ప్రజలకు తెలిసిపోయింది అనుకోండి, బైబిల్ గొప్ప అయిపోద్ది, బైబిల్ కరెక్ట్ అయిపోయింది. Yes, Bible is always right. ఖచ్చితంగా. ఈ అసలు సిసలైన ఈ చరిత్ర ప్రజలకు తెలిసిపోయింది అనుకోండి, బైబిల్ అగైన్ కరెక్ట్ అని ప్రూవ్ అయిపోతుంది. అగైన్ అగైన్ అండ్ అగైన్ ఎన్నిసార్లు అయినా ప్రూవ్ అయిపోతుంది, అది వేరే విషయం. ఎలాగ ప్రూవ్ అవుతుందండి? వీళ్ళు చెప్పే కల్పాలు, మన్వంతరాలు, యుగాలు ఇవన్నీ ట్రాష్ అని తెలిసిపోతుంది. Yes. ఇప్పుడు నేను చెప్తానండి, ఒక ఒకనొక రాజ్యం ఉండేది, ఆ రాజ్యం 10 లక్షల సంవత్సరాల క్రితం ఉంది అని చెప్తాను, లేకపోతే పోని 10,000 సంవత్సరాలు అనుకోండి. ఓకే. కానీ 10,000 సంవత్సరాల క్రితం నాగరికత లేదు కదా. ఎస్ లేదు. ఇప్పుడు నువ్వు అన్నం ఇప్పుడు తినాలండి, భోజనం చేయాలి. భోజనం చేయాలి అంటే వరిని పండించే వ్యవస్థ ఒకటి రావాలా. ఓకే. పట్టు వస్త్రాలు పట్టు వస్త్రాలు వేసుకోవాలంటే పట్టు పురుగులు పట్టుకొని అది కకూన్ అయిన తర్వాత దాన్ని వేడి నీళ్ళల్లో వేసి ఆ కకూన్ లో నుంచి దారాలు లాగి వాటిని నెత్త నేస్తే పట్టు పరిశ్రమ వచ్చినట్టు. అంటే వీళ్ళకి ఆకాశం నుంచి వస్తలేను అన్ని కూడా. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కాటన్ బల్ వేసుకున్నామంటే మరి వ్యవసాయం చేయాలి, మనకి కాటన్ పువ్వుల్లో నుంచి వచ్చిన ఆ దూదిని తీసుకొని అదంతా ఒక దగ్గర తీసుకొని దాన్ని ఒక దారాలు దారాలు దారాలుగా చేసి దాన్ని నేతనేసి బట్టలుగా వేసుకోవాలి. భోజనం చేయాలన్నా, ఈ వరి పంట వేయాలన్నా, లేకపోతే వీట్ గోధుమలు వేయాలన్నా, ఎవలు వేయాలన్నా, ఆ గింజలు కావాలి, మరి దానికి ఇరిగేషన్ కావాలి, నీరు, నీళ్లు, ఇరిగేషన్, మంచినీటి నీటి సదుపాయాలు కావాలి. మళ్ళీ మనం పండించిన దాన్ని అమ్ముకోగలగాలి, అమ్ముకున్నప్పుడే మళ్ళీ మనకు వేరే వస్తువులు, వాళ్ళు బార్టర్ సిస్టమ్ అంటారు, ఇచ్చి పుచ్చుకోవడాలన్నీ ఉంటాయి. అవన్నీ పుట్టింది కేవలం అంటే కేవలం ఒక 5,000 సంవత్సరాలు 5,500 సంవత్సరాల క్రితమే కదా. ఎస్ 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 నాగరికత అనేది పుట్టింది. అవునవునవును కదండి. మరి నాగరికత లేనప్పుడు, నాగరికత అనేది లేనప్పుడు 10,000 సంవత్సరాల క్రితం మీరు చెప్తున్న రాజ్యం ఆడి నుంచి వచ్చింది. అవును. ఇప్పుడు లంకలో రావణుడు గుర్రాలు తోటి ఉన్న రథం మీద వచ్చాడు యుద్ధానికి అంటారు. ఆర్యులు భారతదేశానికి వచ్చే ముందు దాకా మన భారతదేశంలో గుర్రాలే లేవు. శ్రీలంకకి ఎట్లయితే గుర్రాలు రైట్ అండి. సో క్లియర్ లాజిక్ ఉండాలి, క్లియర్ లాజిక్ ఉండాలి కదా. నేనేమంటున్నానంటే బైబిల్ గ్రంథంలో ఏదైతే మనకి భాషలు తారుమారు అయిన తర్వాత ప్రజలు చెల్లా చెదురైపోయారో అప్పుడు ఈ 4 నాగరికతలు వచ్చాయి. ఈజిప్షియన్, మెసోపొటేమియన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ చైనీస్, రైట్ అండి. సో వీళ్ళకి భాష ఎలా తెలుసు అని నేను చెప్తున్నానంటే, ఏలామీయులు ఎవరైతే ఉన్నారో వాళ్లలో నుంచే ఒక తెగ వచ్చి మన సింధు నది నాగరికత కట్టబడి చేశారు వాళ్ళు. అంటే వాళ్ళు రావడం రావడమే నాగరికులుగా ఉన్నారు. వాళ్ళకి ఆల్రెడీ ఆల్రెడీ పీపుల్ అని ఒక మాట చెప్పాలంటే నో ఫార్మింగ్, వాళ్ళకి ఫార్మింగ్ వచ్చు, వాళ్ళకి పట్టు వస్త్రాలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసు, వాళ్ళకి కాటన్ ఎలా ఈల్డ్ చేసుకోవాలో తెలుసు, వాళ్ళకి నావల్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసు, మరి సముద్ర మార్గం గుండా ట్రేడింగ్ ఎలా చేసుకోవాలో తెలుసు. ఇదంతా దాచిపెట్టబడిన మన మన హిస్టరీ ఇది. ఏలామీయులే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి చెందిన వాళ్ళు.
ఎందుకంటే వాళ్ళ భాష వీళ్ళ భాష ఒకటే, వాళ్ళ లిపి వీళ్ళ లిపి ఒకటే, వాళ్ళ కట్టడాలు వీళ్ళ కట్టడాలు ఒకేలా ఉన్నాయి, వాళ్ళ సీల్స్ వీళ్ళ సీల్స్ ఒకేలా ఉన్నాయి, రైట్ అండి? ఇంకా ఇంకా కొన్ని సిమిలారిటీస్ చూపిస్తాను చూడండి. ఓకే ఓకే రైట్ రైట్ వెల్ 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 ఓకే. ఇది మన రైట్ మీకు లెఫ్ట్ సైడ్ లో ఉన్నది ఏలామీలకు చెందినది, ఏలామీలకు చెందిన పాటరీ. రైట్ సైడ్ లో ఉన్నది క్లే టాబ్లెట్ సీల్. ఆ సీల్ మీద ఎవరైతే మనిషి ఉన్నాడో ఆయన తల మీద ఉన్న అది తల కిరీటం లాంటిది ఏదైతే ఉందో అది మన భారతదేశానికి చెందిన వాటర్ బఫెల్లో అంటారు, నీటి బర్రే వాటర్ బఫెల్లో. వాటర్ బఫెల్లోకి చెందిన ఆ కొమ్ములు అవి, రైట్ అండి? మరి మీరు లెఫ్ట్ సైడ్ ఎలా మీరు చూడండి, ఉందా కొమ్ములు? మరి ఈ కొమ్ములు గల వ్యక్తి, ఇతని చుట్టుపక్కల జంతువులు ఉన్నాయి, మరి ఇటు ఇటు చుట్టుపక్కల జంతువులు ఉన్నాయి ఆయనకి. ఐ యామ్ షోయింగ్ యు ద సిమిలారిటీస్. సిమిలారిటీ నెక్స్ట్ అది ఎలా మిగిలింది. ఓకే ఫస్ట్ది, సెకండ్ మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ది. Yes, yes, yes. రైట్ అండి? నెక్స్ట్ నెక్స్ట్ సార్, ఇది మీ లెఫ్ట్ సైడ్ లో ఉన్నది ఎలామైట్స్ ది, మీ రైట్ సైడ్ లో ఉన్నది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఐవీసీ వాళ్ళది. ఇది ఐవీసీకి చెందింది, అందరికి తెలుసు, డాన్సింగ్ గర్ల్ అంటారు ఏమని. ఈ బొమ్మ పేరు డాన్సింగ్ గర్ల్. డాన్సింగ్ గర్ల్ ఓకే ఓకే అక్కడ కూడా అదే ఉంది. ఓకే రైట్ అండి? 2300 BC కి చెందింది ఇది. దొరికింది ఎక్కడ? దొరికింది మొహంజదారోలో దొరికింది ఇది. ఓకే ఓకే రైట్ రైట్ రైట్. రెండు బ్రాంజ్ తో తయారు చేయబడినవే. ఎలామీలు కూడా బ్రాంజ్ తోటే తయారు చేశారు, వీళ్ళు బ్రాంజ్ తోటే తయారు చేశారు. వీళ్ళ దేవతలు కూడా ఒకేలా ఉన్నారే. Yes, yes, yes. విగ్రహ దేవతలు ఎలామైట్స్ అండ్ ఇండస్ కల్చర్ చూడండి. మదర్ గాడెస్ టెర్రకోట ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీ రైట్ సైడ్ ఉన్నది, లెఫ్ట్ సైడ్ ఉన్నది ఏలామీయుల అంటే ఫర్టిలిటీ గాడ్ అనమాట. ఫర్టిలిటీ, పిల్లలు పుట్టాలంటే ఫర్టిలిటీ కావాలి, భూమి స్థిరం కావాలంటే ఫర్టిలిటీ, ఆ దానికి చెందిన దేవత అనమాట. ఓకే రైట్ అండి? నెక్స్ట్ ఈ ఏలామీయుల స్టోన్ టాబ్లెట్ మీద కూడా మనకి ఈ మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లాగానే డాక్ యార్డ్ మళ్ళీ నావా ఇవన్నీ కనపడుతుంది. పైన ఉన్నది ఏలామీలది, కింద ఉన్నది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళది, రైట్ అండి? ఇప్పుడు దీన్ని ఏమంటారంటే ఏలామో ద్రవిడియన్ థియరీ అంటారు. లేకపోతే దీన్ని హైపోథెసిస్ అని కూడా అంటారు. ఫేక్ అంటారు చాలా మంది. ఫేక్ అంటారు చాలా మంది ఎందుకంటే ఇదే సత్యం. ఈ సత్యం ప్రజలకు తెలిసిపోయిందంటే వీళ్ళు చెప్పే కథలన్నీ పిట్ట కథలు అని అర్థమైపోతుంది. కాబట్టి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి ముందు, సింధు నది నాగరికతకు ముందు నాగరికత అనేది లేదు. అందుకే కాంచి ఐలయ్య గారు అంటారు మా ముత్తాత హరప్ప అంటాడు. ఏంటబ్బా మా ముత్తాత హరప్ప అని అంటున్నారు అని చాలా మంది నన్ను అడగడం జరిగింది. వాళ్ళకి ఇక ఇదంతా చెప్పడం జరిగింది, అయ్యా ఇది ఇది ఆ కాలంలో వాళ్ళు ద్రవిడ భాష మాట్లాడేవాళ్ళు, మనం ద్రవిడ మనది కూడా ద్రవిడ భాషేను, ఆ కాలం వచ్చి తరిమేస్తే మనం ఇక్కడికి వచ్చున్నాము సౌత్ ఇండియాలో చెప్పి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ ఏలామో ద్రవిడిన్ థియరీ గురించి నేను రెండు లైన్లు చదువుతాను వినండి. అపార్ట్ ఫ్రమ్ లింగ్విస్టిక్ సిమిలారిటీస్, ఇప్పుడు దాకా లింగ్విస్టిక్ సిమిలారిటీస్ చూపించాను కదా నేను, అపార్ట్ ఫ్రమ్ దట్, అది కాకుండా ఏలామో ద్రవి hypothesis rests on the claim that agricultural spread from Near East to the Indus Valley region via Elam. This would suggest that agriculturists brought a new language as well as farming from Elam. వీళ్ళు ఏలామీల దగ్గర నుండే వ్యవసాయం నేర్చుకున్నారు అని ఒక థియరీ చెప్తుంది సార్. ఓకే ఓకే అని కూడా చెప్తున్నారు. సపోర్టింగ్ ethno botanical data include a near eastern origin and name of wheat, D. Fuller శాస్త్రవేత్త, రైట్ అండి? మన సింధు నది నాగరికతలో వీళ్ళు ఏదైతే
గోధుమ గింజలుని పండించేవాళ్ళు, అదే జాతికి చెందిన గోధుమ గింజల్ని, బియ్యంలో కూడా రకాలు ఉంటాయి, జాతులు ఉంటాయి, మా గోధుమ గింజల్లో కూడా రకాలు జాతులు ఉంటాయి కదండి. ఏ రకం అయితే మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో సింధు నది నాగరికత వాళ్ళు పండించారో అదే రకం గోధుమ వీళ్ళు ఏలామీలు కూడా పండించేవాళ్ళంట. సేమ్ డిట్టో, ఏం చేంజ్ లేదు. లేటర్ ఎవిడెన్సెస్ ఆఫ్ ఎక్స్టెన్సివ్ ట్రేడ్ బిట్వీన్ ఏలాం అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సజెస్ట్ ఆన్ గోయింగ్ లింక్స్ బిట్వీన్ ద టూ రీజన్స్. తర్వాత వీళ్ళు ట్రేడింగ్ కూడా చేసుకునేవాళ్ళు ఒకళ్ళకొకళ్ళు, నేను చెప్పాను కదా ద్వారాన్ని చూపించాను చూడండి. Renfrew and Cavalli Forza have also argued that Proto-Dravidian was brought to India by farmers. ఇక్కడ ఉన్న ఏలామీల్లో ఉన్న కొంతమంది రైతులు వాళ్లే వలస వచ్చి ఇక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఉన్నారు. అప్పుడు వాళ్ళు ప్రోటో ద్రావిడియన్ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు, అంటే బాల్య దశలో ఉన్న లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్. అలా ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి సార్. సిల్వెస్టర్ ఎల్ ఎట్ అల్ 2019 లో నోటెడ్ దాట్ రిఫరింగ్ టు Renfrew, the existence of Brahui speakers. Brahui ane bhasha, adi Dravida bhashe. Adi ippudiki Balochistan lo matladtaru. Okay. Existence of Brahui speakers, solitary Dravidian language speakers in Balochistan in Pakistan, supports the Elamo-Dravidian hypothesis and concluded that bi-directional migration and admixture occurred during Neolithic times. Vile em cheptunnarante ఏలామియుల నుంచి ఇండస్ వ్యాలీ వాళ్ళు ఏలామియులకి వీళ్ళు ట్రేడింగే కాదు, వీళ్ళు మైగ్రేషన్స్ కూడా అయ్యారు ఇటు నుంచి అటు అటు నుంచి. అట్ ద సేమ్ టైం వీళ్ళల్లో వీళ్ళు పెళ్లిళ్ళు కూడా చేసుకొని ఉండొచ్చుగా. ఖచ్చితంగా మరి ట్రేడింగ్ అయినప్పుడు ఖచ్చితంగా చేసుకుంటారు కదా. సో ఇలా చాలా ఉన్నాయి సార్. నెక్స్ట్ అండి. Dravidians are Sumerian Elamites. Elamites were considered as Semitic people. అంటే సేమ్ కుమారులు అంటే Semitic people. Yes. ఇక్కడ మన బైబిల్ లింక్ ఎగ్జాక్ట్ లింక్ వచ్చిందండి. సేమ్ కుమారులు ఎలాము. తర్వాత తమిళ్, మలయాళం, తెలుగు, తొండ, కన్నడ ఇవన్నీ అక్కడి నుంచే వచ్చాయి అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కింద చూడండి, ఆ భాషలో ఎలామా, ఈ భాషలో ఊర్, మన భాషలో ఊరు ఊరు అంటాం కదండి. సో నెగటివ్ ప్లేస్. అబ్రహాం గారు ఉన్న ఊరు పేరు ఊరు. ఓకే. ఆ ఊరుని మనం ఇప్పటికీ ఊరు అంటున్నాం, మన ఊళ్ళు ఊరు ఊరు మా ఊరు. ఆ భాషలో వాళ్ళు ఎమ్మా అని పిలిచేవాళ్ళు, మనం అమ్మ అంటాం. అబ్బా అంట అనేవాళ్ళు వాళ్ళు, మనం అప్ప అంటే తమిళ్ వాళ్ళు అప్ప అంటారు. ద్రావిడియన్ లాంగ్వేజ్ ఆల్రెడీ మనకి బైబిల్లో ఉందిగా. సో అలై అంటే పవర్, అలై కాస్త కొంచెం మారి ఫోనెటిక్స్ మారి అలం అయింది. ఆ తర్వాత అయ్యా వచ్చేసి ఉయిర్ అయింది. అలా ఎలా చేంజెస్ అయ్యాయో మనకు చెప్తా ఉన్నారు. ఎలామైట్స్ లేటర్ మైగ్రేటెడ్ టు ఎలామైట్స్ లేటర్ తర్వాత కాలంలో అంటే 200-300 సంవత్సరాల తర్వాత మేబీ. ఎలామైట్స్ లేటర్ మైగ్రేటెడ్ టు ఇండస్ వ్యాలీ అండ్ బిల్ట్ ఫేమస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇప్పుడు ఈ నగరాలనే, ఈ కట్టిన ఈ నగరాలనే ఇంద్రుడు వేదాల్లో ఎరగొట్టాడు. అదే కదండి పాయింట్. అంటే ఎన్నో నగరాలు పడగొట్టాలని మన ఋగ్వేదంలో చాలా విషయాలు ఉన్నాయి. మనం ఆల్రెడీ వీడియోలు చేసాము ప్రేక్షకులారా, దయచేసి ఆ వీడియోలు మనం మరోసారి చూడండి. ఇంద్రుడు ఎన్ని నగరాలు పడగొట్టాడు, అప్పటికి ఆల్రెడీ ఉన్న నగరాలు, ఆ నగరాలు ఎవరు కట్టారంటే ఎలామైట్స్ కట్టారు అనేది మనకి చాలా క్లియర్ గా అర్థం. If you analyze both Elamite and Indus Valley scripts, you can find similarities, even exact same scripts. అదే కదా నేను చూపించింది ఇందాక సార్. రైట్ అండి. నెక్స్ట్ డిఎన్ఏ అండి. డిఎన్ఏ ఇది మెయిన్ ప్రశ్నించే వాళ్ళు లేకపోతే మనల్ని విమర్శించే వాళ్ళకి వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తాయి డిఎన్ఏ కూడా చూపిస్తే. ఓకే, సేమ్ డిఎన్ఏ కొట్టండి. ఇగో ఇలా హ్యూమన్ రేస్ మన భారతదేశంలోకి ఇలా మైగ్రేట్ అయింది, అంతకన్నా ముందు భారతదేశంలో మానవుడు అనేవాడు లేడు అని చెప్పడానికి ఇది డిఎన్ఏ రిపోర్ట్ అండి.
డిఎన్ఏ రిపోర్ట్ ఒకటి చూపిస్తే చాలండి. అంటే చాలా మంది మనం ఈ మనకి మనం ఈ దేశానికి చెందిన వారం కాదు అనే వారికి డిఎన్ఏ రిపోర్ట్స్ మీరు డిఎన్ఏ టెస్ట్ చేసి నిరూపించాలని చెప్పాలండి, అప్పుడు అర్థమవుతుంది. వాళ్ళకి బుర్రలేదులేండి, అది వేరే సంగతి. కానీ ఈ డిఎన్ఏ టెస్ట్ వల్ల కూడా చాలా క్లియర్గా తెలుస్తుందండి మనకి. నేను మౌఖిక భాష గురించి చూపించాను, కట్టడాల గురించి చూపించాను, సీల్స్ చూపించాను, చిత్రం చూపించాను, డిఎన్ఏ చూపించాను, ట్రేడ్ ట్రేడింగ్ గురించి చూపించాను, ఇన్ని ఆధారాలు చూపించి తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఒక కన్క్లూజన్ కి వస్తాను. నెక్స్ట్ నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం సార్. ఇది ఆ కాలంలో సింధు నది నాగరికతలో నివసించిన ఈ ద్రావిడులు, ద్రావిడ భాష మాట్లాడేవాళ్ళు, ఆర్యన్ ఇన్వేషన్ లేకపోతే ఆర్యన్ మైగ్రేషన్ మీరు ఏదనుకుంటే అది, ఆర్యులు భారతదేశానికి వచ్చిన తర్వాత వాళ్ళ మీద చేసిన దాడుల వల్ల వాళ్ళు ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి మన దక్షిణ భారతదేశానికి వచ్చినా కూడా ఇదిగోండి ఈ ద్రావిడ భాష మాట్లాడే వాళ్ళు ఇలా స్ప్రెడ్ అయి ఉన్నారు మన భారత ఖండం ఉపఖండంలో, సౌత్ ఇండియాలో అనొచ్చు. రైట్ సార్. అంటే సౌత్ ఇండియాలో ఉన్న ప్రజలు ఎలామైట్స్ అని అర్థమవుతుందండి. ఎలాం మన అంటే సేమ్ కుమారులు, అంటే బైబిల్ కి లింక్ ఉంది, బైబిల్ కి ఖచ్చితంగా లింక్ ఉంది సార్. బైబిల్ వల్లే కదా మనం అందరం వేడం ఉన్నది. ఎస్ 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 ఎస్. నెక్స్ట్ అండి. మరి అబ్రహాం కూడా సేమ్ కుమారుడే కదా. అవునండి. ఎస్. ఇలా వచ్చిన ద్రావిడ లాంగ్వేజెస్. ఓకే, మీరు కావాలంటే స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు వీక్షిస్తున్న వీక్షకులు. రైట్ అండి. నెక్స్ట్ నేను వెళ్తున్నాను. నెక్స్ట్ సార్, ప్రోటో ద్రావిడియన్ బాల్యావస్థలో ఉన్న ఆ ద్రావిడియన్ భాష మరి సౌత్ ద్రావిడియన్ గా లేకపోతే ప్రోటో సౌత్ సెంట్రల్ ద్రావిడియన్ గా మరి తెలుగుగా ఎలా మారింది, కన్నడగా ఎలా మారింది, మలయాళంగా, తమిళగా, లేకపోతే తొడ కొడుగు స్పోకన్ లిపి గురించి నేను మాట్లాడట్లేదు. వీళ్ళందరూ మళ్ళీ మన ద్రావిడంలో రాస్తున్నది కూడా అరమైక్ భాష నుంచి వచ్చిన బ్రాహ్మీ లిపి. బ్రాహ్మీ లిపి నుంచి వచ్చిందే. బైబిల్ లింక్ అండి, ప్రతి దానికి బైబిల్ లింక్ హిస్టరీ. అందుకే హిస్టరీని మార్చేద్దాం చూస్తారండి. అంటే హిస్టరీ కానీ ప్రూవ్ అవుతే బైబిల్ ప్రూవ్ అయిపోద్ది. సో హిస్టరీని మనం తుడిచిపెట్టేస్తే బైబిల్ ప్రూవ్ అవుతుందా అన్నట్టుగా మీరు అనుకుంటున్నారు, కానీ మనం ఈ రోజు ప్రూవ్ చేస్తాం. మనల్ని చూపించండి సార్. వీళ్ళు కొంతమంది బైబిల్ ని భారతదేశంలో బ్యాన్ చేయాలంటుంటారు. ఇప్పుడు అర్థమవుతుందా సార్ బైబిల్ ఎందుకు బ్యాన్ చేయమంటున్నారు? అందుకే బ్యాన్ చేయ, ఒక బైబిల్ బ్యాన్ చేయకపోతే వాళ్ళ చరిత్ర లేని వారు అయిపోతారు. ఇప్పుడు అర్థమవుతుంది. వాళ్ళు డ్రీమ్స్ డ్రీమ్స్ అన్ని కూడా బైబిల్ బ్యాన్ చేస్తాం, ఇవన్నీ డ్రీమ్స్ అండి. బైబిల్ భూత పుస్తకం అని, బైబిల్ ఒక లుచ్చా పుస్తకం అని, బైబిల్ ఒక నల్లట పుస్తకం అని, ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ థర్డ్ గ్రేడెడ్ మళ్ళించరు, నాలెడ్జ్ నుంచి మళ్ళించడం అండి. జస్ట్ థర్డ్ గ్రేడెడ్ మాటలు ఇవన్నీ, థర్డ్ గ్రేడెడ్ అంటే క్లాస్ 4 మాటలు ఇవన్నీ. ఓకే ఓకే ఎస్ సార్. అంటే చాలా దిగజారిపోయిన మాటలు ఇవి. ఓకే, వాళ్ళ మాటల వెనకాల ఉన్న రీజన్ ఏంటి? వాళ్ళ మాటల వెనకాల ఉన్న రీజన్ ఏంటంటే బైబిల్ గ్రంథాన్ని గాని ఒకవేళ పరిశీలించి చదివితే మాట బయటపడిపోయింది అని. అందుకనే వీళ్ళు భయపడి బైబిల్ ని బ్యాన్ చేయాలంటారు. ఇప్పుడు 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 ప్రపంచం చెప్తుంది. ఇప్పుడు ఈ వీడియో చూసాక ప్రపంచం చెప్తుంది అండి ఎవరు విదేశీలో. రైట్ అండి. ఇప్పుడు బైబిల్ భాగం వస్తుంది సార్, మీరు కొంచెం ప్రజలకి చెప్తారని నేను ఆశిస్తున్నాను. ఈ మూలాలు బైబిల్లో, మనం బైబిల్లోకి వెళ్దాం అండి. ఇప్పుడు ఈ మూలాలు బైబిల్లో ఉన్నాయా, బైబిల్ ఇంక దీనికోసం ఏం చెప్తుంది అది కూడా తెలుసుకోవాలి కదా మనం. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ ఆది కాండం 1:10 ఆది కాండం 1:10. ఇది నోవాహ కుమారుడు షేము, హాము, యాఫేతు వారి వంశావళి. జలప్రలయం తర్వాత వారి కుమారులు వారికి కుమారులు పుట్టిరి. ఆది కాండం 1:22 షేము కుమారులు ఏలాము. ప్రేక్షకులారా గమనించండి, షేము కుమారులు ఏలాము తదితరులు వారు. మనకి ఇక్కడ ఏలాము అనే పదం పడింది. అంటే షేము కుమారులు ద్రవిడ భాష మాట్లాడే ద్రవిడులు. అంటే భారతదేశంలో ఉన్న ద్రవిడులు అందరూ కూడా, సౌత్ ఇండియాలో ఉన్న వారందరూ కూడా ఏలాము సంతానం, అంటే షేము సంతానం.
నోవాహు తర్వాత షేము, షేము తర్వాత ఎలాము అని మనం గమనించగలరు. బైబుల్ మూలాలతో ప్రూవ్ చేస్తూ ఉన్నాము. హిస్టరీ పరంగా, లింగ్విస్టిక్ పరంగా, అలాగే జియోగ్రఫికల్ పరంగా కూడా మేము ప్రూవ్ చేసాం. ఇంకా చూద్దాం, యెషయా గ్రంథంలో ఉన్న సందర్భాలు ఇవి. యెషయా గ్రంథంలో ఉన్న సందర్భాలు 21:1-2 ఈ ఏలాముకు సంబంధించిన విషయాలు ఇక్కడ మనకు కనబడతాం. చదువుతారా బ్రదర్? ఎస్ సార్. సముద్ర తీరమునున్న అడవి దేశమును గూర్చిన దేవోక్తి, దక్షిణ దిక్కున ఉన్న సుడిగాలి విసురునట్టు అరణ్యము నుండి భీకర దేశము నుండి అది వచ్చుచున్నది. కఠినమైన వాటిని చూపుచున్న దర్శనము నాకు అనుగ్రహింపబడి ఉన్నది. మోసము చేయువారు మోసము చేయుదురు, దోచుకుని వారు దోచుకొందురు. ఏలాము బయలుదేరుము, మాద్య ముట్టడి వేయుము, వారి నిట్టుపంతయు మాన్పించుచున్నాను. ఇక్కడ నాకు ఆర్యన్ ఇన్వేషన్ కనపడుతుంది ఏలాము మీద. ఎస్, ఏలాం మీద ఆర్య ఇన్వేషన్ కనబడుతుంది. అంటే ఏలాం ఇలా కిందకు వచ్చేస్తుందని, ఈ ఆర్యులు వచ్చి ఏలాముని తరిమేస్తారని బైబిల్ ముందుగానే ప్రవచనం చెప్తుందా? గమనించాలి ప్రేక్షకులారు, అందరూ గమనించాలి. బైబిల్లో కొన్ని ప్రవచనాలు ఏలాం మీద ఉన్నాయి. ఆ ప్రవచనాలు ఇండియాలో జరిగాయి అంటానికి ఇది ఒక రిఫరెన్స్ అండి. మీకు మేము చూపిస్తున్న రిఫరెన్స్ బైబిల్లో మేము పరిశీలించాం. ఈ ఏలామీస్కి సంబంధించిన ఎక్కడైనా రిఫరెన్స్లు కనబడతాయా, ఏమైనా విషయాలు ఉన్నాయా అని మేము పరిశీలించినప్పుడు ఇక్కడ మాకు ఈ విషయం కనబడిందండి. ప్రవచనం నెరవేరినట్టుగా కనబడుతుంది. అంటే ఏలామీలు తరిమివేయబడతారు, ఏలామీలు మరి ఈ విధంగా ప్రవచనం అంటే ఓడిపోతారు అన్నట్టుగా కనబడుతుంది. ఇక్కడ చూడండి, ఇదిగోండి, కొన్ని గ్రంథాల్లో ఇస్తున్న వివరణ ఇది. 21:1 ఇది దాని అంటే యెషయా గ్రంథం 21:1-2 కామెంటరీస్. ఎస్ ఎస్, కామెంటరీస్ అండి ఇవి. ఒకసారి చదవండి బ్రదర్, అర్థమవుతుంది ప్రపంచానికి. సరే, ఇక్కడ కామెంటరీస్ లో ఏం రాయబడింది అంటే, సముద్ర తీరాన అంటే మళ్ళీ ఎడారి అని ఏదైతే ఆ వచనం ఉందో దానికి ఏంటంటే, ఈ నగరాన్ని రాజ్యాన్ని మాదీయ పారసిక సైన్యాలు ఓడించాయి. ఓకే, ఏలాం మాదీయ పారసిక సామ్రాజ్యంలో భాగం, బబులోను ప్రాంతంలో కొంత భాగం పర్షియా సింధు శాఖలో ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎస్, ఈ ఏలామీలు రెండు ప్రాంతాల్లో ఉన్నారంటండి. రెండు ప్రాంతాల్లో క్లియర్ గా ఉన్నారు. అది ఒకటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఒకటి ఏలాం. ఒకటేమో ఇందాక మనం మ్యాప్ లో చూపించిన ఏలాం ఉంది కదా, మెసోపొటేమియా బాబులోన్ దగ్గర. ఆ బాబులోన్ దగ్గర ఉన్న తెగ, ఈ ఏలాం వాళ్ళు ఒక తెగ ఉన్నారు అక్కడ. ఇంకొక తెగ సింధు శాఖలో ఉంటుంది అని రాశారు చూడండి, క్లియర్ గా చూడండి, క్లియర్ గా ఉందా. సో ఈ సింధు నది నాగరికతకు చెందిన వాళ్ళు ఏలామీలు. వాళ్ళ గురించి బైబుల్ ఏం చెప్తుందంటే, ఇక ఏలాము ఇక జాగ్రత్తగా ఉండండి అని కూడా మనకు చెప్తుంది. నెక్స్ట్ దాంట్లో చూద్దాం సార్. ఎస్ ఇదండి, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. యిర్మీయా గ్రంథం 50వ అధ్యాయము, యిర్మీయా గ్రంథం 50వ అధ్యాయము 49 యిర్మీయా గ్రంథము 49వ అధ్యాయము 49వ అధ్యాయం. ఎస్ ఎస్ ఎస్, 39:34 చదువుతున్నాను చూడండి. యూదా రాజైన సిద్కియా ఏలుబడి ఆరంభములో యెహోవా వాక్కు ప్రవక్త అయిన యిర్మీయాకు ప్రత్యక్షమై ఏలామును గురించి ఇలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను ఏలాము యొక్క బలమునకు ముఖ్యాధారమైన వింటిని విరుచుచున్నాను. నలు దిశల నుండి 4 వాయువులను ఏలాము మీదకి రప్పించి, నలు దిక్కుల నుండి వచ్చు వాయువుల వెంట వారిని చెదరగొట్టుదును. వెలివేయబడిన ఏలాము వారు ప్రవేశింపని దేశమేది ఉండదు. మరియు వారి శత్రువుల ఎదుట వారి ప్రాణము తీయజూ వారి ఎదుటను ఏలామును భయపడ చేయుదును. నా కోపాగ్ని చేత కీడును వారి మీద నేను రప్పించేదను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, వీళ్ళు ఆ కాలంలో అప్పటికి ఏలామీలు విగ్రహారాధన చేశారు కదా సార్. ఎస్ ఎస్, ఇప్పుడు ఇందాక మీరు దేవతలు చూపించారు కదా ఇటువంటి. ఎస్, ఇందాక ఆల్రెడీ దేవతలు చూపించారు మీరు అక్కడ, అక్కడ చూపించారు విగ్రహారాధన జరిగింది, అక్కడ ఆల్రెడీ జరిగింది. కనుక ఇక్కడ ఆల్రెడీ ప్రవచనం మళ్ళీ 49వ అధ్యాయంలో 49వ అధ్యాయం క్షమించాలి, యిర్మీయా గ్రంథం 49వ అధ్యాయము 34-39 మీరు చదివినట్లయితే అక్కడ కూడా మరో ప్రవచనం కనబడుతుంది.
యెషయా ఇక్కడ గ్రంథంలో చూపించి తొమ్మిదవ వచనం చదువుతాను సార్. చదవండి. అయితే కాలాంతమున చెరపట్టబడిన ఏలాము వారిని నేను మరలా రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. ఎస్, ఇదో ఇది ప్రవచనం మళ్ళీ కదా సార్. ఎస్, నెక్స్ట్ ఇప్పుడు చూడండి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 5 నుంచి 5వ వచనం నుంచి చదువుతాను సార్. అపోస్తుల కార్యం అంటే యేసు ప్రభు వారు సిలువ యాగం చేసి సిలువపై మరణించిన తర్వాత మళ్ళీ తిరిగి 3వ రోజున లేచి వెళ్ళిన తర్వాత గలలియాలో మరి వీళ్ళ యేసు ప్రభు వారు తన శిష్యులతో ఎన్నో విషయాలు చెప్పారు. చెప్పిన తర్వాత మరి సశరీరునిగా అధిరోహించి వెళ్ళిపోయారు. దాని తర్వాత పెంతికొస్తు పండగ రోజు ఈ శిష్యులతో ఏం జరిగింది అనేది ఈ సందర్భం. అంతేనా సార్? అంతే అంతే అంతే. ఓకే. ఆ కాలమున ఆకాశము కింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులు గుంపులుగా గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలీలు కారా. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే పరిశుద్ధాత్మ వల్ల ఈ 12 మంది శిష్యులు వాళ్ళ భాష కాని వేరే భాషల్లో మాట్లాడారు అక్కడ పండగ రోజు. అప్పుడు భాష మాట్లాడినప్పుడు ఆయా భాషల్లో వాళ్ళు కనబడ్డాయి. సో అక్కడ ఉన్న వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది ఇక్కడ 8వ నుంచి స్టార్ట్ అవుతుంది. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇదేమిటి? పార్తీయులు, మాదీయులు, ఏలామీయులు, మెసొపొటేమియా, యూదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, ఫ్రిగియా, పుంపులియా, ఐగుప్తు అను దేశము యందలి వారు కూరేనే దగ్గర లిబియా ప్రాంతములయందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదామత ప్రవిష్టులు, అంటే వీళ్ళ భాషల్లో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారనమాట. అందులో ఏలామీయుల భాష కూడా ఉంది, అంటే ద్రవిడ భాష కూడా వీళ్ళు మాట్లాడారు. ఇప్పుడు ఇక్కడ నేను సార్ మనల్ని చూపించాను సార్. ఇక్కడ నాకు ఏం డౌట్ వస్తుంది అంటే ఈ శిష్యులు ఎవరైతే అన్య భాషల్లో మాట్లాడారు పరిశుద్ధాత్మ వీళ్ళ మీద వచ్చిన తర్వాత, అక్కడ ఏలామీయుల భాష ఎందుకు మాట్లాడారు అనేది నాకు పెద్ద డౌట్. ఒక తర్వాత ఐ హావ్ గాన్ బ్యాక్ టు థామస్, సెయింట్ థామస్, యా సెయింట్ థామస్. అప్పుడు నాకు అర్థమైపోయింది, తోమా ద్రవిడ భాష మాట్లాడగలిగాడు కాబట్టి కేరళలో దిగి దిగి ఆయన సువార్త ఇక్కడున్న వారి భాషలో వీళ్ళతో మాట్లాడగలిగాడు, సువార్త చెప్పగలిగాడు. 2000 సంవత్సరాల క్రితం ఆ ద్రవిడ భాష అతను మాట్లాడి మన తోమగా ఈ కేరళ రాష్ట్రంలో లేకపోతే ఆ కేరళ ప్రాంతంలో 4 చర్చిల్ని నిర్మించగలిగారు, సమాజాన్ని నిర్మించగలిగారు. ఆ తర్వాత మళ్ళీ అక్కడ నుంచి తమిళనాడు ప్రాంతానికి వెళ్ళి అక్కడ కూడా చర్చిని నిర్మించగలిగారు అనేది నాకు అర్థమైంది. మరి మీరేమంటారు? కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆ భాషకి లింక్ లేకపోతే అవకాన్ ఈ టాక్. సో అంటే అప్పో ఆ శక్తి పరిశుద్ధాత్మ దేవుడి శక్తి ఆనాడు ప్రూఫ్స్ ఎలామైట్స్ సంబంధించిన పర్సన్స్ కూడా అక్కడ ఉన్నారు. ఆ భాషలో ఆ శక్తి వల్ల వాళ్ళు వినడం జరిగింది, ఆ భాషను వినడం జరిగింది. అంటే ద్రవిడ భాషలో కూడా వాళ్ళు విన్నారు అని చాలా క్లియర్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. పైగా ప్రవచనాలు 21వ అధ్యాయము యెషయా గ్రంథము, 49వ అధ్యాయము యెర్మీయా గ్రంథంలో కూడా ఏలామైట్స్ కోసం ప్రవచనాలు ఉన్నాయి. అది సింధు నాగరికతకు కూడా లింక్స్ ఉన్నట్టుగా మనకి మేధావి వర్గం వారు చాలా క్లియర్గా మనకి మేము చూపించాం. ప్రేక్షకులారా మీరే చూసుకోండి ఎంత చక్కటి వివరణ ఈరోజు మేము ఇవ్వగలిగాం. ఎందుకంటే బైబిల్ మూలాలు ఏమండి మనకి లింక్ అయి ఉంది. మనం విదేశీయులం కాదు, స్వదేశీయులమే. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను సార్. చెప్పండి చెప్పండి. మన దేశానికి బైబిల్ గ్రంథానికి ఏమైనా కనెక్షన్ ఉందా? ఖచ్చితంగా ఉందండి. అసలు ఉన్నదే కనెక్షన్ ఇది.
అసలు కనెక్షన్ ఉన్నదే మనతో బైబిల్తో, అసలు మన దేశానికి కనెక్షన్ ఉన్నది బైబిల్తోనే అసలు చరిత్ర ప్రకారంగా. అంటే ఇది తెలిసిపోద్దని, అంటే ఈ సీక్రెట్ కానీ తెలిసిపోతే బైబిల్ గొప్పదైపోద్ది అనే ఉద్దేశంతో ఈ సీక్రెట్ ని కప్పేస్తున్నారండి. ఇప్పుడు నాకు ఒక డౌట్ వస్తుందండి, తమిళనాడు తమిళనాడు ఉంది కదా, తమిళనాడులో ఒక పోరాటం జరిగింది, ఎల్టీటీ అనే ఒక సంస్థ, అబ్రివేషన్ చెప్పగలరా? ఎల్టీటీ అదే లిబరేషన్ తమిళ్ టైగర్స్ ఆఫ్ ఈలం అంటారు కదా, ఏలం ఏలం అంటారు వాళ్ళు కూడా, ఈలం ఈలం అంటుంటారు. ఎస్ ఎస్ ఓకే. అంటే వాళ్ళు ఒక పోరాటం చేశారు అనమాట, అంటే సంథింగ్ వాళ్ళు పోరాటం ఏదో చేశారు వాళ్ళు. కానీ ఆ టైటిల్ మనం ఆలోచిస్తే ఏలాం అని లాస్ట్ లో కనబడుతుంది మనకి, ఎల్టీటీ కొంచెం అంటే ఫోనెటిక్స్ మారని. ఓకే ఓకే, ఏలాం ఓకే, ఏలాం ఏలాం ఐట్స్ ఓకే. అంటే వాళ్ళకి తెలుసు అనమాట, అంటే మేము ఆ సోసో మా మూలాలు ఇవి, మా మూలాలు అవి అని వాళ్ళకి కొంచెం ఐడియా ఉంది. అంటే ఏలామో ద్రావిడియన్ అని ఒక బుక్ ఉంటుందండి, ఓకే, ఏలామో ద్రావిడియన్ అండ్ ఇట్స్ ప్రూఫ్స్ అని ఇంకా చాలా బుక్స్ ఉన్నాయండి. ఆ బుక్స్ నేను చదివేటప్పుడు మనం ఈ ఏలాం అనే భాష ఈ పదం ఈ తమిళ్ వాళ్ళు ఈలం అంటాం గానీ మన తెలుగులో కూడా ఉంది ఈ భాష, ఈ పదం ఏలామే. మనం ఏలాం ఇల్లు ఇల్లు అని ఏదైతే అంటామో దట్ ఇల్లు హాస్ కమ్ ఫ్రమ్ దిస్ ఏలాం. Yes, yes, yes. Okay. ఈలం ఈలం. Yeah. ఏలాం ఈలం ఇల్లు ఇల్లు. రైట్ అండి. సో అంటే ఇల్లు అంటే ఇది గృహము, లేకపోతే అదేంటంటే మన వాళ్ళు ఉన్నవాళ్ళు, మన మన వాళ్ళు ఉండేది దాన్ని ఇల్లు అంటాం. సో సో అరే వీడు మనవాడేరా మనవాడేరా. సో ఏలామైట్స్ ఆ కాలంలో ఇలా రకరకాలుగా వీళ్ళు సంభాషించుకునే వాళ్ళేమో మేబీ. సో ఇన్ని వేల సంవత్సరాలు కూడా ఇప్పటికి కూడా మనం ఆ ద్రవిడియన్, అంటే నేను ఎప్పుడు అంటుంటాను మన తెలుగు భాష చాలా చక్కని భాష, ఈ చక్కని భాషని దీంట్లో సంస్కృతం కలిపేసి దీన్ని మిక్సింగ్ చేసేసి సంస్కృత భాష మన తెలుగు భాషని బాగా డైల్యూట్ చేసేసారు వీళ్ళు. సంస్కృతం మాక్సిమం మిక్సింగ్ చేసేసారు వీళ్ళు. ఎప్పుడంటే అన్నం, అన్నం ఈజ్ నాట్ తెలుగు వర్డ్, అన్నం అనేది తెలుగు మాట కానీ కాదు, అది సాంస్క్రిట్ వర్డ్. అది మరి యాక్చువల్ తెలుగులో మన అన్నాన్ని ఏమంటారు నో వన్ నోస్, మన మనకి ఎవరికి తెలియదు ఇప్పుడు. అది అంటే సాంస్క్రిటైజ్ చేసి ఇలా చేశాను అంటున్నాను. ఎస్ ఎస్ ఎస్, ఎలాగైనా మన మీద కబ్జా జరిగింది అంటారు టోటల్ గా. అంటే ఈ రోజుతో కబ్జా పోయింది, ఈ రోజుతో ఈ టాపిక్ తో ఏంటంటే చాలా మందికి జ్ఞానోదయం ఖచ్చితంగా అవుతుంది. ఖచ్చితంగా ఈ వీడియోని అందరూ షేర్ చేయండి, ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ రెండు కింద రోలింగ్ అవుతున్నాయి, జీసస్ మినిస్ట్రీస్ జాన్ కోయ జీసస్ మినిస్ట్రీస్ ఛానల్, ఏకేడబ్ల్యూ యూట్యూబ్ ఛానల్స్లో సబ్స్క్రైబ్ చేయండి, అనేక ఈ జ్ఞానాన్ని పంచండి, అందరికీ తెలియజేయండి. మరొకటి కూడా మేము ప్రకటించాలనుకుంటున్నామండి, అదేంటంటే ఈ పాఠాలు మేము ఎంతవరకు మేము నేర్పిస్తున్న ఈ పాఠాలు పబ్లిక్లో కూడా వెళ్ళి చెప్దాం అనుకుంటున్నాం, అంటే చర్చెస్లోని యూత్ సెమినార్స్లోని సెమినార్స్లో కూడా చెప్పాలనుకుంటున్నాం. ఎవరైనా సెమినార్స్ పెట్టించుకోవాలి మాతో అని మీరు అనుకుంటే కనుక మాకు ఫోన్ చేయండి, ఖచ్చితంగా మేము వచ్చి ఆ ఏరియాల్లో పర్టికులర్ ఏరియాల్లో వచ్చి అన్ని టీచ్ చేస్తాం. మనందరికీ అవసరం ఈ జ్ఞానం. మేము ఎంతవరకు ఏ పాఠాలు అయితే చెప్పామో మా ఛానల్స్లో ఉన్నాయి, అనిల్ గారు నేను చెప్పిన పాఠాలు ఉన్నా, ఈ పాఠాలన్నీ కూడా మీ ముందుకి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం, నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. భావితరాలకి ఈ జ్ఞానం పంచాలి మనం, ఆ సబ్జెక్ట్ని పెంచాలి, నేర్చుకోవాలి, నేర్చుకోవాలండి. నేర్చుకుంటే మనం ప్రశ్నించగలం, ఎందుకంటే మనం చెప్పేది సత్యం అయినప్పుడు మనం ఎందుకు భయపడాలి, నిజమిదే. ఎందుకు ప్రూఫ్స్ దీని ప్రతి మేము చూపించేవానికి అన్నింటికి కూడా ప్రూఫ్స్, ఇప్పుడు అనిల్ గారు వండర్ఫుల్గా ప్రూఫ్స్తోనే మేము చెప్పాం, ఏదైనా సరే వితౌట్ ప్రూఫ్ మేము చెప్పం, అసలు వితౌట్ ప్రూఫ్ అనేది మేము అసలు టచ్ కూడా చేయం, విత్ ప్రూఫ్స్ మాత్రమే చెప్తాము. ఎవరైతే ఈ వీడియోని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు కూడా ప్రూఫ్స్తో రండి మాకు, మాతో మాట్లాడండి, ప్రూఫ్స్తో వచ్చినప్పుడు వెల్ వీ విల్ ఆల్సో టాక్. సో రాలేదు కానీ చెప్తున్నాను, మామూలు చెప్తున్నానండి, బాధ్యతగా చెప్పండి. ఇప్పుడు మనం చెప్పిన థియరీ తప్పన్నప్పుడు కరెక్ట్ థియరీ ఏంటి? కరెక్ట్ థియరీ ఏంటి? అది పట్టుకొని రావాలి, కమ్ విత్ ద సేమ్ ప్రూఫ్స్ ఇన్క్లూడింగ్ డిఎన్ఏ ప్రూఫ్స్. డిఎన్ఏ ముఖ్యంగా డిఎన్ఏ ఉండాలి, ముఖ్యంగా డిఎన్ఏ ఉండాలి. అదేమొస్తారులేండి కానీ
సరే ఇక్కడతో మన ప్రోగ్రామ్ ముగిస్తున్నాం. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా త్వరలోనే మేము ఇంకా మంచి ప్రోగ్రామ్స్ చేయడానికి ముందు మీ ముందుకు వస్తాం. ఖచ్చితంగా మా కోసం ప్రార్థన చేయండి, అనిల్ గారి కోసం మా కోసం ప్రార్థన చేయండి. ఇదే విధంగా మీ ముందుకు వస్తాం జ్ఞానంతో, జ్ఞానాన్ని పట్టుకొని వస్తాం. జ్ఞానం అంటే ఎవరు కాదు, యేసుక్రీస్తు. దేవుని నమస్తోత్రం, మీ అందరికీ వందనాలు. వెల్ అనిల్ గారు మంచి విషయాలు చెప్పారు ఈరోజు, వండర్ఫుల్ టాపిక్ చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ.